इंडिपेंडेंस और साउथ पर काम करेगा अंत मैं फादर ने डबल आगे कटोर सी फोर सीएस बोनसोर सी फोर सर దేవుని నామానికి మహిమ కలుగులాగన మనమందరం లేచి నిలిచి ఉండి ఆంధ్రప్రదేశ్తో కీర్తనలండి. 35వ సంగీతం ఎన్నాళ్ళు మాకు సాయమే అనే పాట పాడు. राजा सुंदर
దేవుని ఆరాధించడము, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించే వారు ఆత్మ ద్వారా సత్యము ద్వారా ఆరాధింపబడను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించదము. ఓ ప్రభువా, మా పెదవులు తెరువు, అప్పుడు మా నోరుని స్తుతిని ప్రచురపరచు. తండ్రికి నీ కుమారునికి నీ పరిశుద్ధాత్మకును మహిమ కలుగును గాక. ఆమేన్. తండ్రివైన దేవా, నీ శక్తి వలను జ్ఞానము వలను సమస్తమును సృష్టించినందుకును, నీ కుమారుని మా రక్షకునిగా ఇచ్చట వల్ల లోకముని ఎంతో ప్రేమించినావని రుజువుపరిచినందుకును నిన్ను స్తుతించుచున్నాము. కుమారుడవైన దేవా, మా అపరాధముల నిమిత్తము అప్పగింపబడిన నీవు తిరిగి లేచట వల్ల మమ్మను నీతిమంతులుగా చేయుటకు పాపము తప్ప అన్ని విషయములలో మా వలె చేయబడినందులకై నిన్ను స్తుతించుచున్నాము. పరిశుద్ధాత్ముడవైన దేవా, సత్యమంతట్లోనికి నడిపించి మా హృదయములలో దేవుని ప్రేమను కుమ్మరించినందుకై నిన్ను స్తుతించుచున్నాము. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడవైన దేవా, యుగయుగములకు నీకే సమస్త స్తుతి మహిమ కలుగును గాక. పాపపు ఒప్పుకోలు పిలుపు వాక్యములు. నేను లేచిన తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదటి నీ కుమారునని కుమార్తెనని అనిపించుకున్నటకు యోగ్యులము కాము. మనము పాపము లేని వారమని చెప్పుకుని ఎడల మనలో మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యముండదు. మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయను. కావున మనం మోకరించి మౌనముగా ఉండి మనలను మనం పరీక్షించుకుందాం. సర్వశక్తి గల దేవుని ఎదుట మన పాపములు వినయముతో ఒప్పుకుందాం. సర్వశక్తియు మిక్కిలి కనికరము గల తండ్రి, తప్పిపోయిన గొర్రెవలె మేము నీ మార్గములు తప్పి తిరిగితిమి. మా హృదయముల ఆలోచనలను ఆశలను మిక్కిలి అనుసరించితిమి. నీ పరిశుద్ధమైన ఆజ్ఞలను మీరితి. మేము చేయవలసినవి చేయక చేరానివి చేసితిమి. మాలో క్షేమం ఏమీ లేదు. అయినను మా ప్రభు అయిన క్రీస్తు యేసు ద్వారా నీవు మనుషులకు తెలియజేసిన వాగ్దానముల ప్రకారం ఓ ప్రభువా, పాప పీడితులమైన మమ్మను కరుణింపు. ఓ దేవా, తమ తప్పిదమును ఒప్పుకొని వారిని ఖాయం, పశ్చాత్తాపపడు వారిని తిరిగి చేర్చుకొను. మరియు మిక్కిలి కనికరము గల తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగులాగున మేమిక భక్తి నీతి సుబుద్ధులతో జీవించలాగున ఆయన నిమిత్తము దయచేయము. ఆమేన్. క్షమించి వాటి నుండి మనల్ని విడుదల చేసి మన నడతలను దిద్దుకుంటూ తగిన సమయమును దయచేసి పరిశుద్ధాత్మక కృపయు ఆదరణయు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రభువును స్తుతించుడి. ప్రభు నామము స్తుతింపబడును గాక. మనం అందరూ నిలబడి ఉండగా ఉత్తర ప్రత్యుత్తర పాఠం చదవబడుతుంది. చేయబడిన ఉత్తర ప్రత్యుత్తర పాఠ్యభాగముగా కీర్తన గ్రంథము నుండి 122వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తర వీధిగా చదువు. యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అడిగినప్పుడు నేను సంతోషించితిని. యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణము వలె నీవు కట్టబడి ఉన్నావు. యెహోవా
అచ్చట న్యాయము తీర్చుటకై సింహాసనములు దావీదు వంశీయుల సింహాసనములు స్థాపింపబడినవి. నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక, నీ నగరులలో క్షేమముండును గాక. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము చూడండి. దేవుని వాక్యం ముందుగా మొదటి పాఠం చదవబడుతుంది. నిలవబడి 27వ కీర్తన కలుగునుగా కని కీర్తన పాడుకుందాం. Oh,
వారు గొర్రెల చర్మములు వేసుకుని మీ యొద్దకు వస్తారు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు.
వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకుందరు. ముళ్ళ పొదలలో ద్రాక్ష పండ్లైనను పల్లేరు చెట్లను అంజూరు పండ్లైనను కోయుదురా. అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలమును ఫలించును, పనికిమాల చెట్టు కాని ఫలమును ఫలించును. మంచి చెట్టు కాని ఫలమును ఫలింపలేరు, పనికిమాల చెట్టు మంచి ఫలమును ఫలింపలేరు. మంచి ఫలమును ఫలింపని ప్రతి చెట్టు లక్కబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుందరు. ఇంతర్వరంలో పాడండి. మనందరము లేచి నిలిచిండి 264వ సంగీతం పాడుదాం. చేసుకుందాం. మహోన్నతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి,
మీ అమితమైన కృప చొప్పున మరొక శ్రాంతి దినమును వృద్ధుల ఆదివారమును దక్షిణా సంఘ స్థాపన దినమును జ్ఞాపకం చేసుకునేటానికి మీరు మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి వందనములు. ఈ పరిశుద్ధ దినములని సన్నిధిలో కూడి నిన్ను స్తుతించడానికి మీరు మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి వందనములు. కొడి వచ్చిన మీ జల్లను సాహసించి వృద్ధుల దినం కొరకు ఇచ్చేసినటువంటి మా సంఘ వృద్ధులందరిని బట్టి కూడా మీకు వందనములు. ఈ మా కలయిక ద్వారా, ఈ యొక్క సహవాసం ద్వారా నాయన ఏ విధ ఇబ్బందులు లేకుండా కాపాడండి. నాయన కావలసిన జాగ్రత్తలు మేము తీసుకుంటున్నాం. మీ కృప విస్తరింపచేసి మమ్మల్ని కాపాడుచున్నారు. ఇవి రెండు కూడా మా జీవితంలో జరుగుతుండగా నిర్లక్ష్య వైఖరి లేకుండగా మీ కృపకు అపాత్రలు కాకుండగా మమ్మల్ని నిలబెట్టుకుని కొనసాగు మా విశ్వాసయాత్రలో కరోనా వైరస్ సంబంధిత ఏ బలహీనతలు మాకు మా సంఘానికి రాకుండా కాపాడండి. ఇంతవరకు కాపాడారు, మీకు వందనాలు. నాయన ఎక్కువ కాపాడుచు ఈ సంవత్సరాంత వరకు మా ఆరాధనకి తోడుగా ఉండి మీ కృపను విస్తరింపచేసి మహిమ పొందండి. ఈ సమయం మొదలు నీ వాక్య ధ్యానం చేయించుండగా నా నోటి మాటలు మా హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారం ఉండనిమ్మని ప్రభు యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ప్రార్థించున్నాము పరమ తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోనండి. మరి ఈ దినము రెండు సందర్భాలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మొట్టమొదటిగా వృద్ధుల ఆదివారంగా దీనిని మనం గమనిస్తున్నాం. పెంతకోస్తు తర్వాత ఒక 16-15 వారాలు వచ్చినప్పటికీ మిగిలిన 24-27 వారాల్లో ఇవన్నీ కూడా రొటీన్లో వస్తాయి. మన చర్చ్ డాక్ట్రిన్స్ అని మనం జ్ఞాపకం చేసుకోవాలి, సిద్ధాంతాలు. దానిలో ఒక బ్యాప్టిస్ట్ గురించి, ఒక యూకరిస్ట్ గురించి, అలాగే వివాహం గురించి, స్త్రీల ఆదివారం అని, వృద్ధుల ఆదివారం అని, అలాగే ఈ యొక్క ఫిజికల్లీ మెంటలీ ఛాలెంజ్ బలహీనత యొక్క ఆదివారం అని, సండే స్కూల్ సండే అని, గర్ల్ చైల్డ్ సండే అని, ఇవన్నీ కూడా మన యొక్క విశ్వాసంలో పార్ట్స్. కనుక ఒక్కొక్కటి ఒక్కొక్క వారం ఈ ఆఖరి వారంలో సంవత్సరాంత దినాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి ఈ దినము రెండు సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మొట్టమొదటిది వృద్ధుల ఆదివారం. కనుక ఒకప్పుడు ఆల్ సెంట్స్ అనగానే అందరూ కూడా ముసలోలే అనేవాడు. అంటే పెద్ద పెద్దవాళ్ళు ఉండేవాడు, శంకర్ గారు, హెన్రీ గారు, ఇంకా చెప్పండి పేర్లు, చెప్పండి రెండు పేర్లు, చంద్రశేఖర్ గారు, జాన్ సూర్యోదయం గారు, వీళ్ళందరూ కూడా పెద్దవాళ్ళు ఉండేవాడు. మెన్ లేడీస్ని కూడా సుశీల సూర్యోదయం గారు ఇంకా పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు కదా. కనుక వారు చాలా కాలం బాధ్యతలు వహించి బస్సులు కలు ఉన్నప్పుడు కానీ, వంటవాళ్ళు ఉన్నప్పుడు కానీ, వీళ్ళంతా వంట నుంచి వచ్చిన వాళ్ళు కదా, వాళ్ళు వంటల నుంచి వచ్చిన వాళ్ళే, మనం వంటల నుంచి వచ్చిన వాళ్ళే. కనుక వంటవాళ్ళు మనకు మొట్టమొదటి సంఘం సెయింట్ పాల్స్ సెకండరీ చర్చ్, లేదా సెయింట్ పాల్స్ ఈ వెస్ట్ ప్యారిష్ అనేవాళ్ళు. ఇవ్వాలి ఇది ఈస్ట్ ప్యారిష్ అయిన తర్వాత దాన్ని వెస్ట్ ప్యారిష్ చేశారు, సెయింట్ పాల్స్ చర్చ్. తర్వాత సెయింట్ పాల్స్ వెస్ట్ ప్యారిష్, ఇప్పుడు సెయింట్ పాల్స్ సెకండరీ చర్చ్. కనుక ఈ సంఘ ప్రారంభాలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి హ్యారిసన్ దొరగారి ద్వారా కట్టబడినటువంటి దేవాలయం అని, ఆ పురాతన దేవాలయం యొక్క చరిత్ర ఈ యొక్క విజయవాడ పట్టణంలో మొట్టమొదటి చర్చ్. మరి ఈ రోజున ఎన్నో చర్చెస్ ఉన్నాయి కదండి, ఎన్నో చర్చెస్ ఉన్నాయి మా చుట్టుప్రక్కల. ఇన్ని చర్చెస్ పోటీ వస్తున్నప్పుడు, ఇన్ని చర్చెస్ కొత్తగా వస్తున్నప్పుడు ఐక్యత కొరకు పోరాడుతూ వెళ్ళినటువంటి చర్చ్ ఏమన్నా ఉందా అంటే, దిస్ ఇస్ ద ఓన్లీ చర్చ్, ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ఐక్యత కొరకు పోరాడింది.
చాలా సార్లు మనం చెప్పుకుంటున్నాం, ఇంగ్లాండ్ దేశం నుండి వచ్చినటువంటి వివిధ మిషనరీ సంస్థలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. వీళ్ళందరూ కూడా భారతదేశానికి వచ్చినప్పుడు చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ నుండి వచ్చిన వారు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏ ప్రాంతానికి వస్తే ఆ మిషన్ పెట్టుకున్నారు, లండన్ మిషన్ సొసైటీ అని పెట్టుకుని కొన్ని ప్రాంతాలకు వచ్చారు, ఎస్బిజి అని పెట్టుకుని కొన్ని ప్రాంతాలకు వచ్చారు, చర్చ్ మిషనరీ సొసైటీ అని పెట్టుకుని కొన్ని ప్రాంతాలకు వచ్చారు. కనుక మనకి కృష్ణ గోదావరి డయాసిస్ యొక్క ఆధిక్యత ఏంటంటే చర్చ్ మిషనరీ సొసైటీ నుంచి వచ్చిన వారు ఎక్కువ మంది ఇక్కడ ఉన్నారు. ఒక వైజాగ్లో ఎల్ఎంఎస్ ఉంటుంది, లండన్ మిషనరీ సొసైటీ నుంచి వచ్చిన వారు, అందుకని వారు ఎల్ఎంఎం చర్చ్ అంటారు, లండన్ మిషన్ మెమోరియల్ చర్చ్. దాన్ని మళ్ళీ బైఫర్కేట్ అయిన తర్వాత లండన్ మిషన్ మెమోరియల్ చర్చ్ చిన్న వాల్టేరు మెయిన్ రోడ్డు. అలాగే ఇటు వేరే ప్రాంత కర్నూలు అటు వెళ్ళేటప్పటికి ఎస్పీజీ వారు ఎక్కువ ఉంటారు. ఇవన్నీ కూడా ఒక విశ్వాసంతో వచ్చిన వారే. కాకపోతే ఏంటంటే ఆ ప్రాంతం నుంచి బయలుదేరి వచ్చినప్పుడు ఒక సంస్థ పెద్దతోటి ఇక్కడికి వచ్చారు. దానిలో చాలా త్యాగం చేసి సంఘాలు కట్టుకున్నారు. మన ప్రాంతాల్లో ఉన్నప్పుడు వారిని జ్ఞాపకం చేసుకుంటే టర్నింగ్టన్ నోబుల్ గారు, లేదా రాబర్ట్ టర్నింగ్టన్ నోబుల్ గారు, షార్కీ గారు, వారు చేసినటువంటి త్యాగాలు గొప్ప. ఇటు ఏలూరు వైపు పెడితే అలెగ్జాండర్ దొర గారు చేసినటువంటి త్యాగాలు గొప్ప. దాదాపు 125 సంఘాలు కట్టాడు ఆయన, దాదాపు 125 స్కూల్స్ ఆయన స్థాపించాడు. ఖమ్మం నుంచి ఇక్కడ వెస్ట్ గోదావరి చివరి వరకు కూడా ఆయన అనేకమైనటువంటి పల్లెటూరులు తిరిగాడు. గుర్రం మీద ఆఖరి దినాల్లో జబ్బుపడి ఊటీకి వెళ్ళి ఆ కూనూరు అనేటువంటి మధ్యలో కింద కొండ కిందకి కొండపై ఊటీకి మధ్యలో కూనూరు, అక్కడ ఆయన చనిపోయారు. అలాగే వీళ్ళందరూ కూడా ఆ దేశం నుండి వచ్చి ఇక్కడ వారు త్యాగం చేసి వారు ఆస్తులు కొని మనకి ఇచ్చేళ్ళారు. మరి మిగతా చర్చెస్ విషయాలు మనకు తెలియదు, కానీ ఎల్లూరు చర్చ్ గురించి నాకు తెలిసింది ఏంటంటే నూజివీడు దొరగారు దగ్గర, జమీందార్ గారి దగ్గర ఆయన ఆ స్థలాన్ని కొన్నాడని. తర్వాత ఇంకా బిలాస్పేట్లో వేరే వాళ్ళ దగ్గర కొన్నాడు. అట్లా డాక్యుమెంట్స్ ఉన్నాయి మన దగ్గర, ఎవరి దగ్గర మిషనరీస్ కొన్నారు, ఊరికి మీద తీసుకోలేదు అది. మేము గవర్నమెంట్ ఉంది కనుక, మా గవర్నమెంట్ నడుస్తుంది కనుక ఈ మా ప్రాంతాన్ని మేము ఆక్యుపై చేసుకుంటున్నాం వల్ల మిషనరీస్ కొని డాక్యుమెంట్స్ మనకి ఇచ్చేయలేరు. చాలామంది దగ్గర పాతకాలం దగ్గర ఈ చర్చ్ లీడర్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి, ఏలూరులో ఒక వ్యక్తి దగ్గర ఉండే డాక్యుమెంట్స్ మా డయాసిస్లో ఉంటాయి. అంటే ఏంటంటే ఈ లీగల్గా కానీ పెద్దరికం కానీ కొంచెం నడిచినప్పుడు మరి వారికి ఎట్లా అందింది, మొత్తానికి అందింది వాళ్ళ చేతుల్లో. ఇక్కడ లేనప్పుడు కొన్నిసార్లు ఏలూరు నుంచి తెప్పించుకున్నటువంటి రోజులు ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఉచితంగా వచ్చినాయి కాదు, పలానా స్థలాలు మేము కొన్నాం అని మిషనరీస్ కొని ఇచ్చేళ్ళారు. వాళ్ళందరూ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి, వాళ్ళు ఆస్తులు సంపాదించిన ఉపయోగితైతే అందరూ కలిసి ఒక్క చోట ఉందాం, ఒక జెండా కింద ఉందాం, ఒక బ్యానర్ కింద ఉందాం అనుకుని ముందుకు వచ్చినటువంటి దినాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అప్పటికే చాలామంది బిషప్స్గా ఉన్నారట, అప్పటికే చాలామంది బిషప్స్గా ఉన్నారు. వాళ్ళ వాళ్ళ అధికారాన్ని విడిచిపెట్టాలా, విడిచిపెట్టి ముందు ఐక్యతకు వచ్చిన తర్వాత మళ్ళీ ఎవరు బిషప్ అవుతారు అనే దాన్ని అప్పుడు ఉన్నటువంటి కమిటీ నిర్ణయిస్తుంది. ఇది 1901 ప్రారంభమైంది అని చెప్తారు. 1902 మన జవహర్లాల్ నెహ్రూ గారు కూడా ఈ మీటింగ్కి వారు ఆహ్వానిస్తే వెళ్ళారు. భారత ఐక్యత సంఘం కొరకు ఒక పెద్ద ఆలోచన కలిగి ఉన్నప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారిని కూడా వారు ఆహ్వానించారని చరిత్ర చెప్తుంది.
తర్వాత దానిలో నెగోషియేషన్ జరుగుతుంది. అంటే దాదాపు 47 సంవత్సరాలు నెగోషియేషన్ జరిగితే ఒక 4 సంఘాలు వారు ముందుకు వచ్చి మనందరం కలుద్దాం అన్నారు. ఈ 4 సంఘాలు వారు కూడా ఈ 4 రాష్ట్రాల్లో ఉన్నారు. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా, కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్. కానీ ఈ 4 రాష్ట్రాల్లో ఉండేటువంటి వారిని ఐక్యపరిచిన విధానం చూస్తే, ఇందాక మనం చెప్పుకున్నట్లుగా 1947లో ఆగస్టు 15 మన భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. అలాగే 27 సెప్టెంబర్ దక్షిణ భారతదేశ సంఘం ప్రారంభమైంది. అంటే ఒకప్పుడు ఇది కూడా మిషనరీస్ చేతిలో ఉంది, ఇంకొక భాషలో చెప్పాలంటే ఇంగ్లీష్ వారి చేతిలో ఉంది చర్చ్ అంతా కూడా. అందుకని మనకు పాత పద్ధతులు తెలిసినటువంటి గురువులను మీరు జ్ఞాపకం చేసుకుంటే మీకు పాత గురువులు గుర్తుంటారేమో. ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళ క్రితం ఉన్నటువంటి గురువులు, వాళ్ళ స్టైల్, వాళ్ళ రెజర్నెస్, వాళ్ళ రిజిడ్నెస్ ఒకలాగే ఉంటుంది. ఇంచుమించుగా అయ్యగారులాగా ఆ గంభీరం, ఆ సీరియస్నెస్ కనపడుతూ ఉంటాయి. కాలకోలంగా అన్నయ్య అక్క బావ అనుకుంటా లేదు, రెజర్నెస్ ఉంటుంది అన్నమాట. అది ఇప్పుడు కోల్పోయాము నేటి క్రైస్తవులు, నేటి యంగర్ జనరేషన్స్. మా జనరేషన్స్కి ముందు వరకు కొంత ఉంది, కానీ ఇప్పుడు అది డౌన్ అయిపోతూ వస్తుంది. దేవస్థానం తండ్రి గారు కూడా చాలాసార్లు చెప్పారు, అరే బావ అనుకోకండ్రా, అక్క అనుకోండ్రా, అయ్యగారు మర్యాదగా పిలుచుకోండి, అరే అనియా, అరే బావా కాదు, అయ్యగారు కాబట్టి అయ్యగారిని పిలవండి. ఆయన చాలాసార్లు కేరళ గురించి జ్ఞాపకం చేశారు, పాదాలకు బోధ చేసేటప్పుడు. ఆ చాలాసార్లు బోధ చేసిన దానికంటే మేము చాలాసార్లు, నేను డాక్టర్ స్టడీస్ చేసేటప్పుడు ఎక్కువ కేరళ వెళ్ళేవాడిని. అంటే మాకు అక్కడ సెంటర్ పెట్టారు, ఒక 6 నెలలు ఇక్కడ కలకట్టా, ఒక 6 నెలలు కేరళ, 15 రోజులు 20 రోజులు ఉండి వచ్చాం. కాబట్టి గమనించింది ఏంటంటే, అలా తల్లి అయినా సరే కొడుకుని అచ్చన్, తండ్రి అయినా సరే కొడుకుని అచ్చన్ అనాలి, అయ్యగారు అనాల్సిందే. అరే అబ్బాయి అంటారు, అయ్యగారు అంటారు. షాపుల దగ్గరికి వెళ్తుంటే కూడా అచ్చన్ అంటారు, అయ్యా వెంకటరావు లేకపోతే రామారావు అని పిలువరు, అచ్చన్. ఎందుకంటే అతను షాప్కి వెళ్ళినా, ఇంట్లోకి వెళ్ళినా, చర్చ్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే, హాస్పిటల్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే అదే గౌరవాన్ని వాళ్ళు కాపాడుకుంటూ వచ్చారు. ఇప్పటికి కేరళలో మన చర్చెస్లో, మరి ముఖ్యంగా మార్తమ్మ చర్చ్లో ఈ ట్రెడిషన్ ఉంది, సేవకుడు సేవకుడే అచ్చన్ అంతే. అంతకుమించి అరేం వరి అనేటువంటి పదాలు ఎక్కడ లేవు. ఆ రిజిడ్నెస్, ఆ రిజర్వ్నెస్ యాంగ్లికన్స్ దగ్గర నుంచి వచ్చింది. మన వాళ్ళు కూడా ఇంకా మహా చెప్పుకోవాలంటే పోనచంద్రరాయ్ గారు, జయలయ్య గారు వరకు దాన్ని మనం చూడవచ్చు. తర్వాత ఎక్కడా చంద్రమాదిరిగా ఉంటే ఇంకెవరన్నా కనపడతారేమో, కానీ ఇప్పుడు వచ్చినటువంటి జనరేషన్ అంతా కూడా కొంచెం ఆ రిజిడ్నెస్ పోగొట్టుకున్నటువంటి జనాంగం. కనుక అంత రిజిడ్ రిజర్వ్డ్ ఉన్నటువంటి పీపుల్ ఎందుకు దేహ బౌల్డ్ తల వచ్చారు అని అంటే, ఐక్యత కొరకు. ఆ ఐక్యత సిద్ధాంతం యొక్క మూలాంశం మనకు తెలుసు కదా, మన చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా. యోహాన్ సువార్త 17వ అధ్యాయం 21వచనం ఉంది, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా యొక్క సిద్ధాంతం ఏంటది, వారందరూ ఏకమై ఉండవల్లని, వారందరూ ఏకమైన వల్ల నేను ప్రార్థన చేస్తున్నాను అన్నారు ప్రభు వారు. మనమైతే వివిధ మిషనరీ సంస్థల నుండి వచ్చాము, అందరూ వచ్చింది ఒకే చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ నుండి, మనం ఎందుకు ఇట్లాగా వేరైపోవాలా అని ప్రయాసపెడితే, 47 సంవత్సరాలు కష్టపడితే. దీని పూర్వము ఎడిన్బర్గ్లో ఒక మీటింగ్ జరిగినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి యంగ్ పాస్టర్గా వేదరాయక స్వామిల తండ్రి గారు వెళ్ళారట. ఆ ఎడిన్బర్గ్ మీటింగ్కి వెళ్ళినప్పుడు, మేబీ 1910 అనుకుంటున్నాను నేను, అక్కడ వాళ్ళు ఎన్నో చెబుతున్నప్పుడు ఈయన ఒక మాట చెప్పాడట, యూ హ్యావ్ గివెన్ యువర్ బాడీస్ టు బి బర్న్డ్ బట్ యూ హ్యావ్ గివెన్ యువర్ లవ్ టు అస్.
అని చెప్పి గివ్ అస్ యువర్ లవ్ అన్నాడట. గివ్ అస్ యువర్ లవ్. వాళ్ళకి అప్పుడు వాళ్ళకి అర్థం కావాలా, చర్చిలో ఏం లేదు అనేది వాళ్ళకి అర్థం కావాలా. మేము వెళ్తున్నాం, చర్చిని చూస్తున్నాం, మనకు తెలుసు కదా పల్లెటూరు చర్చిలో మరి టౌన్స్కి వచ్చిన లేదా తెలియని రోజు చర్చెస్ మాత్రం గోధుమ వచ్చినాయి. కొంతకాలం క్యాథలిక్స్కే కాదు మనకు కూడా వచ్చాయి. ఆయిల్ డబ్బాలు వచ్చినాయి, యూజ్డ్ క్లోత్స్ వచ్చాయి. పల్లెటూళ్ళు కూడా మంచి మంచి చలికాలంలో మంచి మంచి కోట్లు వేసుకుని తిరిగేవాళ్ళు. ఎక్కడంటే చర్చలు పంచిపెట్టారు. అంటే చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ నుండి వచ్చినటువంటి కొంత మన చర్చెస్కి డిస్ట్రిబ్యూట్ అయ్యేది. ఆయిల్ వచ్చి తెలుసు నాకు, గోధుమ తెలుసు, పాలపొడి తెలుసు. కానీ ఈ చర్చెస్లో మన రోరల్ చర్చెస్లో రోరల్ స్కూల్స్లో పాలపొడి కలిపి పాలు ఇచ్చేవారు. మన గవర్నమెంట్ పాలసీస్ కంటే ముందు చర్చ్ పాలసీ నడిచింది ఈ విషయాలు. కనుక వాళ్ళు మనకు పంపించిన విధానం మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అంటే చర్చ్ యొక్క రిలేషన్ అలా కాపాడుకుంటూ వచ్చారు. అయితే ఈయన వాళ్ళు అనుకున్నారు మనం చర్చిని బాగా నడిపించుకుంటున్నాం అనుకున్నారు. ఈయన ఏమంటాడంటే ఎప్పుడైతే భారతదేశ స్వాతంత్రోద్యమం ప్రారంభమైంది, మాకు స్వాతంత్రం కావాలి, మాకు స్వాతంత్రం కావాలని వాళ్ళు పోరాడుతున్నారో, వీళ్ళు కూడా మాకు స్వాతంత్రం కావాలి. ఏం కావాలంటే ఇండియన్ చర్చ్ కావాలి, ఇండియన్ చర్చ్ కావాలా. ఈ ఇండియన్ చర్చ్ కావాలని చెప్పడానికి ఈయన ఉపయోగించినటువంటి విధానం ఏంటంటే, ఈయన కొరింథి పత్రికలు ఉంటుంది కదా, కాల్చబడుటకు మీ దేహములు అప్పగించినప్పటికీ ప్రేమ లేని వారైతే మీరు ఎత్తులే. శరీరం కాల్చుకుంటాడు కానీ హృదయంలో మాత్రం ప్రేమ లేదు. సో యు హావ్ గివెన్ యువర్ బాడీస్ టు బి బర్న్డ్ బట్ యు హావ్ గివెన్ యువర్ లవ్ టు అస్ అన్నారట. అది ఇప్పుడు దాకా మేము ఏదో చేస్తున్నాం అనుకున్నాం చర్చ్కి అని అప్పుడు వాళ్ళకి ఆలోచన వచ్చి ఏం కావాలి మీకంటే వి నీడ్ ఇండియన్ చర్చ్ అని అంట 2010లో ఎడిన్బర్గ్ మీటింగ్లో. ఇక వాళ్ళకు కూడా ఒక ప్రక్క నేషనల్ మూమెంట్ జరుగుతుంది, ఇండిపెండెన్స్ కొరకు దేశం పోరాడుతుంది, ఒక ప్రక్క చర్చ్ కూడా అది కోరుకుంటుంది. దానివల్ల ఏం జరిగిందంటే ఎప్పుడైతే ఇండిపెండెన్స్ 1947 August 15th వచ్చేసిందో చర్చ్ కూడా వాళ్ళు వదిలేయడానికి ఇష్టపడ్డారు. అప్పటి నుంచి చర్చిని మనకు వదిలేశారు. అక్కడి నుంచి మన బిషప్స్ వచ్చారు కానీ ఫస్ట్ బిషప్స్ కొంతమంది మాత్రం వాళ్ళలో కొంతమంది ఉన్నారు. ద మూమెంట్స్ టువర్డ్స్ యూనియన్ 1919 to 1947 ఉద్ధృతంగా జరిగిందట. తర్వాత ఫస్ట్ 5 బిషప్స్ లేదా 6 బిషప్స్ కాన్స్క్రేట్ చేయబడ్డారు. బిషప్ హెన్రీ వైట్ హెడ్ ఒక ఆయన, బిషప్ ఎడ్విన్ జేమ్స్, బిషప్ హెన్రీ వ్యాలర్, బిషప్ మిఖాయిల్ హోలీస్, బిషప్ రాధనాయక సామెల్, వీళ్ళందరూ కూడా ఫస్ట్ మూమెంట్స్లో ఉన్నటువంటి వారు. తర్వాత వీళ్ళలో కొంతమంది బిషప్స్ అయ్యారు. మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే బిషప్ ఏబి ఎలియట్స్ డోర్నికల్ డయాసిస్ మంది. ఆ డోర్నికల్ డయాసిస్లో బిషప్ ఏబి ఎలియట్ అని అనేటువంటి మొట్టమొదటి బిషప్గా ఉన్నారు. బిషప్ జిటి సెల్విన్ తిరునెల్వేలికి బిషప్ అయ్యారు. బిషప్ సీకే జోకబ్ ట్రావెన్ కోర్కి బిషప్ అయ్యారు. బిషప్ ఏఎం హోలీస్ మద్రాసుకి బిషప్ అయ్యారు. బిషప్ ముచ్చాలు గారు కృష్ణగోదావరికి బిషప్ అయ్యారు. ఆ 1947 ఆ రోజున 6 కొత్త బిషప్స్ వచ్చారు మనకి. ఆ 6 కొత్త బిషప్స్ వచ్చినప్పుడు బిషప్ వాదనాయక సారీ ముచ్చాలు తండ్రి గారు మనకు మొట్టమొదటి బిషప్గా, మొట్టమొదటి ఇండిపెండెంట్ ఇండియన్ బిషప్గా ఆయన మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇక ఆ వరుసలో మనకి ఎవరెవరు వచ్చారో మనకు తెలుసు కదండి. బిషప్ ముచ్చాలు గారి తర్వాత బిషప్ ఎలియట్ గారు వచ్చారు. డోర్నికల్ నుంచి ఇక్కడికి వచ్చేసారు ఆయన. ఆయన తర్వాత బిషప్ ఆనందరావు సాగల్ గారు వచ్చారు. బిషప్ ఆనందరావు సాగల్ గారి తర్వాత ఎవరు వచ్చారు? టీబీడి ప్రకాశ్రావు తండ్రి గారు వచ్చారు. ఆయన టైంలోనే ఈ చర్చ్ ఇక్కడ ప్రారంభించడం జరిగింది. అరౌండ్ 1994 to 1996 కొన్ని ఇబ్బందులు మధ్య. కనుక ఈ 1996లో ఇక్కడ చర్చ్ ప్రారంభమైనటువంటి కాలంలో తండ్రి గారు యాక్టివ్గా ఉన్నారు. వారి తర్వాత దేవాసరం తండ్రి గారు వచ్చారు. వారి తర్వాత కొన్నేళ్ళ తండ్రి గారు వచ్చారు. ఈ వలసిన మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీ ఇళ్ళలో అందరూ కూడా క్యాలెండర్ ఉంది కదండి. ఈ క్యాలెండర్లో ఈ నెల ఈ బొమ్మ చూస్తుంటాను మీరు, అవునా? ఫస్ట్ బిషప్స్ కాన్స్క్రేట్ చేయబడినటువంటి వాళ్ళందరి ఫోటోలు, ఇక్కడ ఉన్నటువంటి కొత్త మన డయాసిస్లో ఉన్న బిషప్స్ అందరి ఫోటోలు కూడా వేసి క్యాలెండర్ తయారు చేయడం అనేది జరిగింది.
కనుక మనకు చరిత్ర తెలుసు ఎవరు వీరు అంటే, ఆల్ దీస్ ఆర్ ద ఫస్ట్ బిషప్స్ ఆఫ్ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా అండ్ దీస్ ఆర్ ద బిషప్స్ ఆఫ్ కృష్ణ గోదావరి డయాసిస్. అందుకోసం ఈ నెల ఆ క్యాలెండర్లో ఆ ఫొటోస్ వేయించడం అనేది జరిగింది. తర్వాత 1947 తర్వాత వెంట వెంటనే కొన్ని డయాసిస్ ఫామ్ అయినాయి. బిషప్ గురుశాంత మైసూర్ బై బిషప్గా వచ్చారు. బిషప్ హేబీ త్రోప్ ట్రిచి బిషప్గా వచ్చారు. బిషప్ ఫ్రాంక్ విట్కర్ మెదక్ బిషప్గా వచ్చారు. బిషప్ ఏహెచ్ లెక్ త్రివేండ్రం బిషప్గా వచ్చారు. బిషప్ స్టూవర్ట్ స్మిత్ కొచ్చిన్ అండ్ మలబార్కి బిషప్గా వచ్చారు. బిషప్ లెస్లీ న్యూబిగన్ మధురైకి బిషప్గా వచ్చారు. మధురై ఫామ్ ఆయన దీంతో. ఈయన గురించి నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను. ఆయన సంతకం పెట్టినప్పుడల్లా కూడా, ఏ పేపర్ మీద సంతకం పెట్టినప్పుడు కూడా ఒక చిన్న మాట రాశాడు అంట, ద సర్వెంట్ ఆఫ్ ద సర్వెంట్స్ ఆఫ్ ద సర్వెంట్ లార్డ్. ఐ ఆమ్ ద సర్వెంట్ ఆఫ్ ద సర్వెంట్స్ ఆఫ్ ద సర్వెంట్ లార్డ్ అంటే ఐఎమ్ ద బిషప్ అల్ల, ఐఎమ్ ద బిషప్ అల్ల, ఐఎమ్ ద సర్వెంట్ ఆఫ్ ద సర్వెంట్స్ ఆఫ్ ద సర్వెంట్ లార్డ్ అంత హంబుల్నెస్ చూపించాడు బిషప్ లెస్లీ న్యూబిగిన్. ఏ సంతకం పెట్టినప్పుడు కూడా ఆయన రాసినటువంటి మాట అదే, సర్వెంట్ ఆఫ్ ద సర్వెంట్స్ ఆఫ్ ద సర్వెంట్ లార్డ్. మా దేవుడు సేవకుడు, ఆయన సేవకులకు సేవకుడు నేను. అందుకే నేను బిషప్ నెల అంత హంబుల్గా ఉన్నటువంటి వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. తర్వాత బిషప్ కులధరన్ జాఫ్నాకి బిషప్ అయ్యారు. బిషప్ బన్యన్ జోసెఫ్ గుత్తి అనంతపురానికి బిషప్ అయ్యారు. కనుక ఇవి 15 డయాసిస్లు ఫస్ట్ డయాసిస్లో ఉన్న ఆన్ ద వెరీ ఫస్ట్ డే 6 తర్వాత 9 బిషప్లు అయ్యారు. 17 డయాసిస్లో ఉన్నటువంటిది ఈరోజున 24 డయాసిస్లుగా అభివృద్ధి చెందినట్టుగా మనం చూస్తాం. ఇంకా బైఫర్కేట్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. మరి కొన్ని కొత్త డయాసిస్లు రావచ్చు. ఈ 74 మీరే కరెక్ట్ చేసుకోండి, ఎందుకంటే మా అయ్యగారు అందరూ 74th అని పెట్టారు. నేను కూడా 74th అని వేస్తున్నా. ఒకవేళ స్వాతంత్రం వచ్చి 75 74 జస్ట్ థింక్ ఆఫ్ ఇట్. ఏదైనప్పుడు కూడా మరొక నూతన సంవత్సరం మనం ఉన్నాం. కనుక ఈ నూతన సంవత్సరం గురించి ఆలోచన చేస్తున్నప్పుడు, దేవుడు 74 లేదా 75 ఈ సంఘాన్ని కాపాడాడు అంటే, మెన్ మే కమ్ అండ్ మెన్ మే గో ఇన్ దిస్ చర్చ్. మాలాంటి ఎంతో అయ్యగారులు వస్తారు వెళ్ళిపోతూ ఉంటారు ఈ చర్చ్లో, ఎంతోమంది బిషప్స్ వస్తారు వెళ్ళిపోతూ ఉంటారు ఈ డయాసిస్లో. చూసాం కదా, ముచ్చల తండ్రి గారిని చూసాం, హైలైట్ తండ్రి గారిని చూసాం, ఆంధ్ర సేవన్ తండ్రి గారిని చూసాం, వస్తున్నారు వెళ్ళిపోతున్నారు. బట్ చర్చ్ స్టాండ్స్ ఫర్ ఎవర్ అంటిల్ జీసస్ కమ్స్. ఏసే రెండవ రాకడు వచ్చే వరకు కూడా చర్చ్ ఉంటుంది. ఇక్కడ కూర్చున్న మనం కొంతమంది ఉంటాం, మనం వెళ్ళిపోతాం, నెక్స్ట్ జనరేషన్ వస్తారు. బట్ చర్చ్ స్టాండ్స్ ఫర్ ఎవర్. అందుకనే చర్చిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. పదవి అనేది ఇవాళ ఉంటుంది, రేపు పోతే. డబ్బులు అనేది ఇవాళ వస్తే, రేపు పోతే. బట్ చర్చ్ ఇస్ ఎటర్నల్, ఇట్ ఇస్ బాడీ ఆఫ్ ద క్రైస్ట్. క్రీస్తు యొక్క శరీరం కనుక శాశ్వతమైనది, అది దానికి చావు లేదు. అది మరి వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి, పక్కన ఎవరైనా ఉంటారా? ఉంటారే. ఆయన పెట్టుకున్న తర్వాత ఆయన వెళ్ళిపోయాడంటే ఆయన కొడుకు వస్తాడు. ఆయన కొడుకు వచ్చిన తర్వాత సంఘానికి ఆయనకి పడదు, రెండవది. అక్కడ ఒక సంఘం ఉంటుంది, ఇక్కడ ఒక సంఘం ఉంటుంది. తర్వాత 3 జనరేషన్కి వచ్చినప్పటికి ఏమవుతుందో తెలియదు. సో ఒక అయ్యగారి మీద డిపెండ్ అయ్యి చర్చెస్ని వదిలేసి వెళ్ళిపోకండి. ఆల్ ద ఇండిపెండెంట్ చర్చెస్, సింగిల్ చర్చెస్ అనే అన్ని కూడా ఏంటంటే ఆయన కాలంలో ఉంటాయి, ఆయన తర్వాత ఉండవు. ఎంత పెద్ద సంఘాలైనా సరే తర్వాత అవి డివిజన్స్కి వచ్చేస్తాయి. కానీ ఒక బ్యానర్ మీద నడుస్తున్నటువంటి చర్చ్ ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా, ద లార్జెస్ట్ యునైటెడ్ చర్చ్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనే అంతే పెద్ద ఐక్యతతో కూడినటువంటి సంఘం చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా. చిన్న చిన్న ట్రబుల్స్ అనేది వేరే దేర్ ఇస్ అడ్మినిస్ట్రేషన్, స్మాల్ ప్రాబ్లమ్స్ విల్ బి దేర్. మనల్ని మనం అడ్జస్ట్ చేసుకుని మన సంఘాన్ని మనం కాపాడుకోకపోతే తర్వాత దేవునికి లెక్క చెప్పుకోవాల్సిన వారు అవుతాం. అది ఎవరైనా సరే, నేనైనా మీరైనా, మన సంఘాన్ని మనం కాపాడుకోలేకపోతే దేవునికి లెక్క చెప్పుకోవాలి. అనుకోవచ్చు ఈయన ఎలా ఉన్నాడు, ఇక్కడ ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు అని. ఆల్ దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద చర్చ్. పోయిన వారు మనం జ్ఞాపకం చేసుకున్నాం, హెబ్రీ భాష మాట్లాడు విధురాండ్రు, మీద గ్రీక్ భాష మాట్లాడు విధురాండ్రు సనుకొకుని. ఎందుకని, మాకు అన్నం సరిగ్గా పెట్టలే, మాకు మొక్కలు సరిగ్గా వేయలే, ఇయ్యే గొడవలు కదండి.
All these minor problems will come in the church. Wherever the church vibrantly growing, there Satan will come and enter. ఒక ఉధృతకు వెళ్ళిపోతుంది అనుకున్న టైంలో సాతానుడు వస్తాడు, ఏదో వచ్చినా గల్బిలు చేస్తూ ఉంటాడు. దానిని వేస్ట్ చేసుకుని వెళ్ళిపోతే మన సాతానికి లోబడి మనం అవుతాం, కానీ దేవుని భయపరిచే వారు కాలేదు. కాబట్టి 74 సంవత్సరాల నుంచి చర్చ్ సాగుతుండే ఉంది, 200 సంవత్సరాల నుంచి చర్చ్ మిషనరీ సొసైటీ నడిచింది. వీటన్నిటిని జ్ఞాపకం చేసుకుని చర్చ్ కొరకు మనం ఐక్యత కోరాలి. ఈ ఐక్యత వారు కొనసాగిస్తూ ఎక్కడ కొరకు వచ్చారంటే 75లో చర్చ్ ఆఫ్ నార్త్ ఇండియా ఫామ్ అయింది. ఒక 5-10 ఇయర్స్ లోపు చర్చ్ ఆఫ్ వాట్ ఇస్ ద కేరళ చర్చ్ ఏంటిది, మూడో చర్చ్ ఏంటి మనకి, యునైటెడ్ చర్చ్ మాత్తుమ, సిఎస్ఐ సిఎన్ఐ మాత్తుమ. అసలు మాత్తుమలో వాళ్ళు ట్రెడిషన్ పెట్టి కలవడం అనేది చాలా కష్టం, కలిసేటంటే చాలా దేవుని కృప. భారతదేశ సంఘంలో కలవాలని ఎంత ప్రయత్నాలు మనం చేసుకుంటూ వస్తామంటే చిన్న చిన్న దానికి కొంచెం విభేదించి వెళ్ళిపోవడం అనేది చాలా చాలా తప్పు. లేదా ఎవరో స్పిరిచువల్గా అక్కడ ఏదో చేస్తున్నాడు కాబట్టి మనం అక్కడికి వెళ్ళిపోదాం, ఇక్కడ వాక్యం లేదు, లేదా ఇక్కడ ఇంకోటి జరగట్లేదు, ఇక్కడ ప్రజెంట్ వర్షిప్ లేదు, ఇక్కడ బ్యాంగింగ్ సౌండ్స్ లేవు కాబట్టి వెళ్ళిపోవాలనేటువంటి ఆలోచన. సరే నీకు మనసు అక్కడ నచ్చిందని వెళ్ళిపో, మేము ఏం చేయలేము. కానీ స్టాండర్డ్ ఆఫ్ ద చర్చ్ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా అనేది ది వెరీ వెరీ బెస్ట్ చర్చ్. అటు గొప్ప సంఘం యొక్క 74 సంవత్సరాల ఈ జీవిత కాలాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు చర్చ్ ఈజ్ అలైవ్ అనడానికి ఈ 74 సంవత్సరాలు ఒక సాదృశ్యం. దానిని మనం జ్ఞాపకం చేసుకుంటూ మీ అందరూ కూడా ఈ యొక్క 74వ సంవత్సరపు శుభాకాంక్షలు తెలియజేస్తూ మన వృద్ధుల ఆదివారం ధ్యానాన్ని కొంత మనం కొనసాగించుకుందాం. లెట్స్ టర్న్ బ్యాక్ టు ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 17. చదవబడినటువంటి మొట్టమొదటి పాఠం ఏం పాఠం అంది, అబ్రహాము దేవుడు చేసుకునేటువంటి నిబంధన. లేదా దేవుడు అబ్రహాంతో చెప్తున్నాడు, ఈ నిబంధన నువ్వు పారిభాగస్తుడు కమ్మని. ఒకసారి చూడండి, ఒకసారి అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు అంటాడు. అబ్రహాము 99 సంవత్సరాల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై అంటాడు. దాని ముందు కాలాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే 99 సంవత్సరాలు అంటే గుడ్ ఓల్డ్ ఏజ్, చాలా మంచి వృద్ధాప్యం అది. అప్పుడు దేవుడు ఆయనతో దర్శనమిచ్చి మాట్లాడి నిబంధన చేసుకుని నిబంధనలో పాలి భాగస్థులు చేస్తున్న విధానాన్ని మనం చూస్తే వృద్ధులు అనగానే మనం చాలాసార్లు జ్ఞాపకం చేసుకుంటాం వారు బలహీనలు అయిపోయినటువంటి వారుగా మనం చూస్తాం, వయసు వచ్చిన వారికి మనం చూస్తాం. ఏం జరుగుతుంది అని అంటే ఒక కీర్తన ఉంది కదా మనకి, చాలాసార్లు అనుకుంటాం కానీ పాడలేకపోతున్నాం. సకలేంద్రియములారా చాలా మీ పని తీరి ఇకనైనా నన్ను విడిచిపెట్టుకోండి అంటున్నాడు భక్తుడు. సకలేంద్రియములారా చాలా మీ పని తీరే ఇక హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేటప్పటికి లేదని కొంచెం ప్రాబ్లం వచ్చేటప్పుడు ఇక తిన్న తర్వాత ఒక వేదాంతం చెప్తారు అనమాట. ఏం చెప్తారు, ఆయన చిన్నప్పటి తిని 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 ఉన్నవాడిని ఎన్ని సంవత్సరాలు తింటామని అంటే ఉంటుంది నోట్లో ఇంకా ఆశ ఉంటుంది కొంచెం, మళ్ళీ ఒక మాంసం ముక్క కొరగా. కానీ డాక్టర్ తినొద్దు అన్నాడు కాబట్టి వేదాంతం చెప్తాడు అంట. ఆయన చిన్నప్పటి నుంచి ఎన్ని సార్లు తిన్నాం మటన్, ఇంకా తినాలా, తిన్నా సహకరించదు వాళ్ళు శరీరం అది చెప్పరు. అందుకంటాడు సకలేంద్రియములారా మీ అవయవాల యొక్క పని అంతా కూడా అయిపోయింది, చాలా వరకు అయిపోయింది, ఇక చాలు నన్ను విడిచిపెట్టేయండి అంటాడు భక్తుడు. ఆ పాట చాలా మంచి పాట, మనందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన పాట. ఏం జరుగుతుంది అని అంటే, లేదా ఎలా ఉంటుంది లైఫ్ అని అంటే, యోహాన్ సువార్త 20వ అధ్యాయం 18వ వచనం మరలా మనం చూస్తాం. ప్రభు పేతురు గారితో చెప్తున్నాడు, పేతురు నీవు యవనస్తుడు అయినప్పుడు నీ నడుము నువ్వు కట్టుకున్నావు, నీకు ఇష్టం వచ్చిన చోటు నువ్వు వెళ్ళావు, కానీ నువ్వు వృద్ధుడు కాగానే నువ్వు చేయి చాచగా వేరొకడు వచ్చి నీ నడుమును కట్టును, నీకు ఇష్టం కాని చోటు నేను తీసుకున్నాను. ఇది జరుగుతుందా జరగలేదా చెప్పండి ఒకసారి, జరుగుతుందా జరగలేదా? జరుగుతుంది, డెఫినెట్గా జరుగుతుంది. ఏమనుకోమంటే నేను ఇంటర్మీడియట్ డిగ్రీలో ఉన్నప్పుడు అట్లా స్నానం చేయటం, షర్ట్ చేయలో తగిలించుకుని రెండో చేయి బయటకు వస్తా తగిలించుకుని
గుమ్మ దాటుకుంటూ గుండెలు పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక మన చూసి 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 అంటే ఇదెంత బిజీ ఏంటి, ఇంట్లో షర్ట్ వేసుకుని గుండెలు పెట్టుకుని వెళ్ళినంత కాదా, టైం లేదు వీడికి అంటే అంతే, ఆ యంగ్ ఏజ్ అంతే, ఇంట్లో టైం వేసుకోవచ్చు, షర్ట్ వేసుకోవచ్చు, గుడ్డెలు పెట్టుకోవచ్చు, చక్కగా తయారవచ్చు, వెళ్ళవచ్చు. ఒక షర్ట్ చేతిలో దోసేసి ఇంకో ఒక చేయి దోసుకుంటూ, రెండో చేయి బయటకు దోసుకుంటూ, మూడో చేయి రోడ్డు మీద గుండెలు పెట్టుకుంటూ వెళ్ళిపోతే ఏంటి అంత బిజీ ఏంటి కదా. దట్స్ మై పర్సనల్ లైఫ్. వెళ్ళిపోవాలి అలాగ, ఏంటంటే ఏదో పని, ఎక్కడికి వెళ్ళిపోవాలా, ఇప్పుడు వెళ్తాం అలాగా, అంత ఫాస్ట్ ఇప్పుడు వెళ్ళగలవా, ఇంకా కొన్ని రోజుల తర్వాత నాన్న అక్కడికి వెళ్దామంటే ఎవరిని అడగాలి, కొంచెం అక్కడ తీసుకెళ్ళా ఇప్పటికే అంట, నిఖిల్ ఒకసారి వస్తావా నన్ను అక్కడ తీసుకెళ్తే కానీ, లేకపోతే ఇంకొక నాకు మనవరం ఇంకొక కిషోర్ అయ్యారు ఒకసారి వస్తారా నన్ను అక్కడ తీసుకెళ్తారు కానీ, లేదా అనిల్ గారు ఒకసారి వస్తారా తీసుకెళ్తారు కానీ అంట, ఇప్పటికే అట్లా అంటున్నాం. ఇంకా నా రోడ్డు పోతే ఇంకా బతులు అడుకోవాలా, మనకి ఇస్తూ చాలి చోట్ల కూడా మనం తీసుకెళ్తారు, నాన్న ఇక్కడ కూర్చో, తాత ఇక్కడ కూర్చోండి, ఏం చేయాలా అండ్ అక్కడే కూర్చోవాలి, అది మనకి ఇష్టమా కాదా అనేది కూడా తెలియదు, ఇక్కడ కూర్చో అంటే అదే ప్రభువు చెప్తున్నారు. పేతురు గారు మీరు ఎవరిలో ఉన్నప్పుడు మీకు ఇష్టమైన చోటుకి వెళ్ళారు, ఇప్పుడు మీ పని అయిపోయింది వృద్ధులు, నేను చెప్పిన చోటుకి నువ్వు రావాలా, నేను నడిపించినట్టు వెళ్ళాలా, వృద్ధాప్యం వచ్చిందా లేదా అనే తర్వాత సంగతి పక్కన పెడితే ప్రతి ఒక్కరూ కూడా తన ఇష్టాన్ని విడిచిపెట్టి ప్రభు చూపించిన చోటికి, ప్రభు యొక్క మార్గంలోకి వెళ్ళటం అనేది మన జీవితంలో నేర్చుకోవాలి. అలా ఒకరు నేర్చుకున్నవాడు నిజమైనటువంటి వృద్ధుడు. అందుకని ఏమంటాడు, తల నేర్చిన వాళ్ళు వృద్ధులు అని అనుకోవద్దు అంటాడు తిమ్మతి దగ్గరికి వచ్చినప్పటికి. ఎవరైతే భక్తిగల జీవితాన్ని జీవిస్తున్నారో వారిని యవనస్తులైనప్పటికీ వృద్ధులుగా ఎంచండి. తల నేస్తే మాత్రం ఏమైంది, 85 ఏళ్ళు వచ్చి తలతల్ల మీద సల తలతల్ల చుట్టూ జయ పిల్ల ఎటు వెళ్తున్నా అన్నాడు అనుకోండి, లేరా పండితులు అలాంటి వాళ్ళు ఉన్నారు, అబద్ధం చెప్పట్లేదు అంటే వంటి మసలాడు అంటుంది అంటే ఏంటి, ఆ తత్వం ఉండిపోయింది ఇంకా మనసులో, ఆ లక్షణాలు ఉండిపోయింది మనసులో, వయసు మీద పడింది, రిటైర్ అయిపోయిన ఏజీ లేదు పెద్ద ఏజీ, కానీ పరిపక్వత క్రీస్తులందు పరిపక్వత అనేది వారు రాలా, క్రీస్తులందు పరిపక్వత అని వారు రాలేదు. అందుకని పౌలు భక్తుడు చెప్తున్నాడు తిమోతికి, తల నిలిసిన వారు వృద్ధులు అనుకుంటున్నావే, వారు కాదు వృద్ధులు, క్రీస్తునందు భక్తి కలిగిన వారిని విధురాండు కావచ్చు, భర్త చచ్చిపోయినాడు కాదు విధురాండు, భర్త చచ్చిపోయినప్పుడు కూడా లోకాశ్యంతో ఉన్నటువంటి వారు చాలా మంది ఉంటారు, వారిని విధురాండు లెక్కలు ఎంచవద్దు. యవన స్త్రీ అయినప్పుడు కూడా ప్రభువునందు భయభక్తులు కలిగి ఉన్న వారిని ఆ లెక్కలో ఎంచు అంటాడు. ఎందుకంటే భర్త ఉండి కూడా లేనట్టుగా ప్రభు కొరకు జీవిస్తున్నటువంటి వ్యక్తులు వారు, తల నేసిన వారందరూ వృద్ధులు కారు, భర్త లేనందు అతను విధురాండు కారు. ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసినప్పుడు ఒక ఫ్రూట్ఫుల్ లైఫ్ అనేది లేనప్పుడు వారు ఎంత పెద్దవారు ఎప్పుడు కూడా వ్యర్థము. కాబట్టి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంది ఏంటంటే ద ఫ్రూట్ఫుల్నెస్ ఆఫ్ ద ఎల్డర్లీ, వృద్ధులై తల నేర్చిన వారే ఫలభరితమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి వృద్ధులను ఈ ఉదయ కాలశాలలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మంచి వృద్ధాపులు ఉన్నారు కదా, ఎన్ని సంవత్సరాలు అండి, 99 ఏండ్ల వాడైనప్పుడు అబ్రహాం దేవుడు పిలుస్తున్నాడు. ఇంకా వృద్ధుల యొక్క జీవితాలు వాటితో ఇంకొక ఆలోచన చేసి ముందుకెళ్దాం. 2 సమూయేలు గ్రంథం 19:32 2 సమూయేలు గ్రంథం 19:32 మరి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, బర్జిల్లయి అనేటువంటి వ్యక్తి దావీదు తన కుమారుని చేత తరంబడుచున్నప్పుడు దావీదుతో కూడా వెళ్ళాడు, వెళ్ళి ధాన్యం ద్రాక్షరసం ఇచ్చి వారికి అండగా నిలబడ్డాడు. చదండి 31 చదండి ఒకసారి. 85 సంవత్సరంలో కలిగిన ముసలివాడే ఉండాను, అతడు అధిక ఐశ్వర్యంతుడు కనుక రాజు మహనీయములు ఉండగా అతనికి భోజన పదార్థం రాజుగారు చేర్చేయబడుతున్నాడు, కొడుకు చేత అరణ్యంలో తిరుగుతున్నాడు. ధనవంతుడు కనుక ఏం చేశాడంటే భోజన పదార్థాలు పంపించాడు, రాజును ఆదుకున్నాడు,
అన్నగా ఉన్నాడు. ఎప్పటి వరకు అంటే 32-33 వచనాలు చూడండి. ఆయన తిరిగి యెరూషలేముకి వచ్చేవారు, యొర్దాను నది దాటి వచ్చే వరకు కూడా, యొర్దాను నది దాటి వెళ్ళేటప్పుడు ఒక మాట అంటున్నాడు, చాలా భయంకరంగా ఉంటుంది, చాలా వేదనకరంగా ఉంటుంది, మందస్సు పట్టుకురండి అన్నాడు యాజకుల్ని. వాడు మందస్సు పట్టుకొచ్చారు, యొర్దాను నది దాటు అంటున్నాడు. ఒకవేళ నేను క్షేమంగా తిరిగి వస్తే మరలా దేవాలయానికి వస్తా, మరలా నా దేవుని మందిరానికి నేను వస్తా, లేకపోతే ఇదే వేడుకోను, దేవుని మందస్సాన్ని నాతో కూడా తీసుకురండి, నాతో కూడా యొర్దాను వరకు తీసుకురండి. ఒకవేళ నేను క్షేమంగా తిరిగి వస్తే దేవుని మందిరానికి మరలా వస్తా, లేకపోతే అదే నాకు వేడుకోవాలంటాడు. ఒకవైపు వేదన, దుఃఖం, ఏమవుతుందో జీవితం అని. వెళ్ళాడు, దేవుని కార్యాలయంలో ఉన్నాడు, అనేక మంది సపోర్టర్స్ ఉన్నారు, ఆయనతో పాటు బర్జీలు లాంటి పెద్దలు వారు ఉన్నారు. ధనవంతుడు కనుక ధాన్యాన్ని ద్రాక్షరసాన్ని పంపి ఆయన ఆదుకున్నాడు. తిరిగి వచ్చినప్పుడు చూడండి, ఒక సత్యం మాట, యోధాను దాటిస్తున్నాడు బర్జీలై. చదువు 33-32 నది దాటి వరకు చదువు. నీవు నాతో కూడా నది దాటవల్లని రాజు బాధ్యలేతో సెలవేయక రాజు నీతో కూడా యెరూషలేముకు వచ్చేటప్పుడు నేను ఇంకా ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతున్నాయా? ఇప్పటికి 80 సంవత్సరాలు వచ్చి సుఖ దుఃఖములకు అనేటువంటి గుర్తింపు వ్యత్యాసాన్ని గుర్తించగలనా? ఈ భోజనీయులు బాగుంది, ఈ ద్రాక్షరసం బాగుంది, ఇది టేస్ట్ బాగుంది అని చెప్పగలనా? నీ గాయకులు గాయకురాండు పాటి నిన్ను వినోదపరుస్తుంటే అది వినగలనా? అంటే టేస్ట్ పడిపోతే రుచి తెలీదు. ద్రాక్షరసం తాగినప్పుడు కూడా అది ఎంత రుచిగా ఉందనే తెలియదు ఆయనకి. లేదు సంగీతం వింటున్నా, మ్యూజిక్ వింటున్నా, ఆహా ఆహ్లాదంగా ఉంది అనంటే తెలియదు. ఇవన్నీ కూడా బర్జలే జీవితంలో కాదు, వృద్ధులందరి జీవితంలో కూడా వచ్చే ఒక్క కాలేజీ వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటాం. ఇదే 80 సంవత్సరాల్లో ఛాలెంజ్ చేస్తున్నాడు. నేను బయలుదేరినప్పుడు కన్నాను 40 సంవత్సరాల వాడిని ఐగుప్తులో బయలుదేరినప్పుడు, ఇప్పుడు నాకు 80 సంవత్సరాలు. ఈ 80 సంవత్సరాలు కూడా 40 సంవత్సరాలు కూడా ఎంత శక్తి ఉందో నాకు ఇప్పుడు కూడా అంత శక్తి ఉంది అంటున్నాడు. ఎక్కడో నోటికి కోటికి ఒక్కరికి జరుగుద్దలాగా 80 కూడా దృఢంగా ఉండి, కొంచెం మజిల్స్ ఉండి, కొంచెం జ్ఞానం ఉండి, భాష వరబడి, చురుకుదనం కలిగిన వారు చాలా కొద్దిమంది ఉంటారు. ఇక మామూలు అంటే 60 ఏళ్ళ కాంచి డౌన్ అయిపోతూ వస్తారు. కొంచెం తర్వాత ఏం మాట్లాడడం కూడా తెలియదు. నువ్వు అన్నావంటే నేను అన్నాను, ఎప్పుడన్నా అని అంటాను. ఇంకోటి ఏంటో వస్తుంది, మంచి ఆల్జమేరా అల్జమేరా, అదే మీరే కరెక్ట్ చేయండి. ఏమవుతున్నది, మర్చిపోతున్నారు కదా, ఇప్పుడు మర్చిపో ప్రజెంట్ మర్చిపోతున్నారు, ఎప్పుడు చిన్నప్పుడు గుర్తొస్తూ ఉంటాయి. చూసండి, సోడియం లెవెల్స్ డౌన్ అయిపోతున్న వాళ్ళని మీరు గమనిస్తే అంతే, చిన్నప్పుడు గుర్తొస్తూ ఉంటాయి వాళ్ళకి, ఇప్పుడు ప్రజెంట్ కాంటెక్స్ట్లో మర్చిపోతున్నారు. ఏమిటిది అంటే ముసలితనం, వృద్ధాప్యం, బహుభయంకరమైనటువంటి స్థితి ఇది, బహుభయంకరమైన స్థితి. అందుకనే 71 కీర్తనలు అంటాడు, కీర్తనలు కానీ ఏమంటాడు చూడండి ఒకసారి, ప్రభా నా వృద్ధాప్యం ముందు నన్ను విడనాడకము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడిచిపెట్టొద్దు అంటాడు. నా వృద్ధాప్యంలో నన్ను విడిచిపెట్టొద్దు, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడిచిపెట్టొద్దు. కనుక పండు వృద్ధాప్యం వరకు దేవుని యొక్క కాపుదలో ఉన్నటువంటి వాడు దావీదు. ఎంతమంది జీవితాలకు దేవుని యొక్క కాపుదల పండు వృద్ధాప్యం వరకు ఉంటుందో మనకు తెలియదు. కానీ ప్రార్థన చేసుకోవాలా, నా వృద్ధాప్యం ముందు నన్ను విడనాడొద్దు, నాకు బలం తగ్గినప్పుడు నన్ను విడిచిపోవద్దు, నువ్వు నాతో కూడా ఉండాలి. ఎప్పటి వరకు? నేను నీ రొమ్మ వచ్చే వరకు, అంటిల్ మై లాస్ట్ బ్రెత్, నేను నీ భుజం చేరుకోవాలి. ఆ యొక్క ప్రార్థన వృద్ధాప్యం అవసరమైనది మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అబ్రహాం దగ్గరికి వద్దాం, 17వ అధ్యాయం. 99 సంవత్సరాలు ఉన్నట్టు అబ్రహాంతో దేవుడు ఒక వాగ్దానం చేస్తాడు చూడండి, ఒకసారి 6వ వచనం. నీవు అత్యధికముగా సంతానాభివృద్ధి కలుగజేసి నీకు నీళ్ళ నుండి జనములు వచ్చినట్టు నియమించదును,
రాజు నీళ్ళ నుండి వచ్చేదరు, రాజు నీళ్ళ నుండి వచ్చేదరు. అది నీ జీవితం ఎలా ఉంటే ఉంటుందంటే ఇట్స్ ఎ ఫ్రూట్ఫుల్ లైఫ్. ఐ విల్ మేక్ యూ వెరీ ఫ్రూట్ఫుల్, ఐ విల్ మేక్ నేషన్స్ ఆఫ్ యూ. నిన్ను ఫలభరితంగా చేస్తున్నాను అంటున్నాడు. ఫలభరితమైనటువంటి జీవితం కొరకు వాగ్దానం ఇస్తున్నటువంటి సంవత్సరం ఏది అంటే 99వ సంవత్సరం. ఈ 99వ సంవత్సరంలో దేవుడు కనబడి వాగ్దానం ఇవ్వడానికి కారణం ఏమిటి అని అంటే 75వ సంవత్సరంలో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం. 75వ సంవత్సరంలో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం 11వ అధ్యాయం 31వ వచనంలో మనం చూస్తాం ఏం కనపడుతుంది అక్కడ. తన తండ్రి అయినటువంటి తెరహుతో కలిసి కనాను దేశ ప్రయాణం చేస్తున్నాడు. చూడండి ఒకసారి, కనానుకు వెళ్ళటకు, కనాను అనేది వాగ్దాన దేశం, వెళ్ళాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాడు అబ్రహాము. తండ్రి యొక్క నాయకత్వంలో వెళుతున్నాడు, తండ్రి యొక్క నాయకత్వంలో వెళుతున్నాడు. దేవుడు అబ్రహామును ఆశ్రయించడానికి ఇష్టపడ్డాడు, కానీ తెరహును ఆశ్రయించడానికి ఇష్టపడలా. ఎందుకు తెలుసా? అబ్రహాము విగ్రహారాధన నుండి బయటకు వచ్చినటువంటి వాడు, తెరహు వంశావళి విగ్రహాలు చేసి అన్నటువంటి కుటుంబం అది. అబ్రహాం గారికి ఆలోచన వచ్చిందంట, చాలాసార్లు మనం జ్ఞాపకం చేసుకుంటాం, మేమే విగ్రహాలు చేస్తున్నాం, మేమే చెక్కుతున్నాం, మేమే పోత పోస్తున్నాం, మేము తీసుకెళ్ళి అమ్ముతున్నాం. అసలు నిజదేవుడు ఎవరు? ఒకవేళ అమ్ముడు కాకుండా తిరిగి వస్తే దాన్ని చెయ్యో, దాని కాలు ఇరిగిపోతుంది, డ్యామేజ్ అవుతుంది విగ్రహం. మేము సృష్టిస్తున్న విగ్రహం ఇది, అసలు మమ్మల్ని సృష్టించింది ఎవరు? నిజదేవుని తడవలాడి కనుగొవ్వాలనే ఒక గొప్ప ఆలోచన అబ్రహాం ఉంది కనుకనే అబ్రహాం బయటపడుతున్నాడు ఆ వృత్తిని విడిచిపెట్టి. దట్ వాస్ ద వెరీ ఫస్ట్ స్టెప్ హీ హస్ టేకెన్ ఇన్ హిస్ లైఫ్. నిజదేవుని నేను తడవలాడి కనుగొవ్వాలనేటువంటి మొట్టమొదటి స్టెప్ ఎప్పుడేసాడో వెంటనే దేవుడు 10 స్టెప్స్ ముందుకు వచ్చాడు. అబ్రహామా అని పిలుస్తాడట. ఈ లైఫ్ జక్యస్ లైఫ్లో కూడా మనం చూస్తాం, ఈ యొక్క విధానం జక్యస్ లైఫ్లో కూడా మనం చూస్తాం. జక్ ఏం చేస్తాడు చూడండి, లోక సువార్త 19వ అధ్యాయంలో యేసు ఎవరో చూడగోరి అతడు పొట్టివాడు అయినందున ముందుగా వెళ్ళి మేడిచేటెక్కాను. దట్ వాస్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ హిస్ లైఫ్, ద ఫస్ట్ స్టెప్ హీ హాస్ టేకెన్. నేను యేసును చూడాలి, యేసును కనుగొనాలి, దేవుని కనుగొనాలి. ఎప్పుడైతే క్రైస్తవ విశ్వాస జీవితంలో ఇది మొట్టమొదటి స్టెప్ అవుతుందో, ప్రారంభమవుతుందో, దేవుడు 10 అడుగులు ముందుకు వచ్చి మనల్ని అందరిని కూడా ఆశీర్వించేటువంటి దేవుడు. అబ్రహాం జీవితంలో తీసుకున్నటువంటి మొట్టమొదటి స్టెప్ ఏమిటంట, దేవుని కనుగొవాలి అనేటువంటి ఒక గొప్ప ఆలోచన. హీ ట్రస్ట్ గాడ్ దట్ హీ విల్ ప్రొవైడ్ వాట్ ఎవర్ నీడెడ్. ఇక మళ్ళీ ఆ ఉద్యోగం చేయలే, మళ్ళీ ఆ వృత్తి చేయలేదు ఆయన. ఈ విగ్రహాలను విడిచిపెట్టాడు ఆయన. ఈ దేశం, ఈ వాడకట్టు, ఈ పరిస్థితులు మన విగ్రహాలు అనుకుని వదు, తనానికి వెళ్ళిపోదాం అన్నాడట. వేరే దేశానికి వెళ్ళిపోదాం, అక్కడ కొత్త జీవితం జీవితాం అని ఈ భూములను వదిలిపెడితే, ఈ ఆస్తి అంత వదిలిపెడితే నువ్వు ఎలా బ్రతుకుతావు అంటే దేవుడు చూసుకుంటాడు అన్నాడట. ఇదే మాట కొడుకుతో కూడా చెప్పాడు. తండ్రి అనేటువంటి తెరహుతో చెప్పాడు, తన కుమారుడు అనేటువంటి ఇస్సాకుతో చెప్తున్నాడు, నాయన బలి అర్పణకు గొర్రె పిల్ల ఎక్కడ అంటే యెహోవా యీరే అన్నాడట. యెహోవా యీరే, దేవుడు చూసుకుంటాడు. సో దట్ వాస్ ద ఫెయిత్ ఆఫ్ అబ్రహాం. అబ్రహాం యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుడు ఎంతగా అబ్రహాంను ఆశీర్వదించాడో ఆయన చరిత్రలో మొట్టమొదటి మనం చూస్తాం. కనుక మొట్టమొదటి ఏంటి, దేవుని కనుగొనాలనేటువంటి ఒక తపన మొదటి అడుగు. 2వ అధ్యాయం చూడండి ఒకసారి, దేవుడు పిలిచి ప్రామిస్ చేస్తాడు. ఎప్పుడైతే మనం ఫస్ట్ స్టెప్ వేసామో, దేవుడు ముందుకొచ్చి అబ్రహామా లేచి కనానికి వెళ్ళిపో అన్నాడు దేవుడు. కనుక కనానికి వెళ్తున్నటువంటి అబ్రహాం యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు అంటున్నాడు, ఐ విల్ మేక్ యూ ఇంటూ ఏ గ్రేట్ నేషన్, ఐ విల్ మేక్ ఇంటూ ఏ గ్రేట్ నేషన్ అండ్ ఐ విల్ బ్లెస్ యూ. నేను గొప్ప జనాంగంగా చేస్తాను అన్నాడు. 12వ అధ్యాయం 1 వచ్చినప్పుడు నేను బహుగా నేను దీవిస్తాను, అండ్ యూ విల్ బి బ్లెస్సింగ్ టు మెనీ, అనేకులకు నీవు ఆశీర్వదకరంగా ఉంటావు అని చెప్పి దేవుడు అక్కడ ఆశీర్వదించాడు. సో దీనిని మనం ఏం చేస్తామంటే కంప్లీట్ ఒబీడియన్స్. ఒక ఫస్ట్ స్టెప్ ఏంటివి కాదు, కానీ దేవుని పిలుపునకు తగినటువంటి విధేయత చూపినవాడు అబ్రహాము. హాఫ్ ఒబీడియన్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ద డిస్ ఒబీడియన్స్.
అంత చెడ్డది అంటే గ్రేట్ ఈవిల్ దాన్ ద డిసోబీడియన్స్. అయితే అటన్నా ఉండాలి లేదా తిట్టన్నా ఉండాలి కదా. హాఫ్ ఒబీడియన్స్ అనేది చాలా చాలా డేంజర్ అంట. దీనిని సౌలు గారి జీవితంలో మనం చూస్తాం చాలాసార్లు. వారి సమయంలో వెళ్ళిన 15వ అధ్యాయంలో ఆయన చెప్పాడు, ఏం చెప్పాడు, వెళ్ళి అమాలేకులను కొద్దిగా నాశనం చేయాలి. ఈయన ఏం చేశాడు, గొర్రెలు ఎడ్లను తెచ్చుకున్నాడు. ఎందుకు అంటే బలమైన వాటిని తెచ్చాం దేవుడు కల్పించడానికి అంటాడు. ముందుగా ఏంటంటాడు, నీ దేవుడు అనే యెహోవా స్తుతింపబడును గాక, నువ్వు చెప్పిందల్లా చేశాను అన్నాడు. అంటే అనుకుంటున్నావు మనం చెప్పిందల్లా చేస్తున్నాను, బట్ దెర్ ఇస్ హాఫ్ డిసోబీడియన్స్. సగం అవిధేయత ఉంది, సగం విధేయత ఉంది. కనుక సగం విధేయత అనేది అవిధేయత కంటే చెడ్డది. సగం విధేయత అనేది ఇన్కంప్లీట్ ఒబీడియన్స్ ఈజ్ ద హాఫ్ బ్రదర్ ఆఫ్ డిసోబీడియన్స్. ఇన్కంప్లీట్ ఒబీడియన్స్ ఈజ్ ద హాఫ్ బ్రదర్ ఆఫ్ డిసోబీడియన్స్. దానికంటే చెడ్డది. కనుక అబ్రహాం ఏం చేశాడంటే పూర్తిగా దేవునియందు విశ్వాసం నుంచి విధేయుడు చూపించిన వాడు అన్నాడు. మూడవ మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 12వ 13వ బేతెలునకును హాయికిని మధ్య బలిపీఠము కట్టి అక్కడ తన గుడారం వేసుకున్నాడు. ఎక్కడ గుడారం ఉందో అక్కడ బలిపీఠం కట్టుకున్నాడు. అనగా దేవుని సన్నిధిని కోరుకున్నాడు, దేవుని యొక్క ప్రత్యక్షతను కోరుకున్నటువంటి వ్యక్తిగా ఆయన జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. నాలుగవది మనం చూసినట్లయితే ఏ వే టు బ్రింగ్ పీస్ టు ద సిచ్యువేషన్. ఎక్కడైతే సమాధానం లేదో, పోయిన వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం అన్నమాట, ముందు వారం పీస్ అండ్ రికన్సిలియేషన్ అనేటువంటి మాట దాని మీద ఆలోచిస్తాం. లోతు పశువుల కాపరులకు అబ్రహాం పశువుల కాపరులకు మధ్య కలహం పుట్టగా దేర్ ఆర్ స్ట్రైఫ్ బిట్వీన్ ద హెడ్స్మెన్ ఆఫ్ అబ్రహాం అండ్ ద హెడ్స్మెన్ ఆఫ్ లాట్. వారి ఇరువురు మధ్య విభేదం పుట్టగా అబ్రహాం గారు గమనించాడు, లోతు ఇది మంచిది కాదు, మన ఇద్దరం బంధువులు, మన మంచి కలహం ఉండకూడదు, కాబట్టి నువ్వు తూర్పుకు వెళ్తే నేను పడవకు పెడతా, నువ్వు ఉత్తరానికి పెడితే నేను దక్షిణానికి పెడతా. దానివల్ల గొడవ లేకుండా అయిపోయింది. నువ్వు ఏది కోరుకుంటే అటు వెళ్ళిపో, నేను నీకు వ్యతిరేకంగా వెళ్తా. కనుక సమాధానం కలిగిన వాడు ఉన్నాడు అక్కడ. ఎందుకోసం అంటే ఏ లవింగ్ రిలేషన్షిప్ విత్ ద ఇంపార్టెంట్ పీపుల్ ఇన్ ద లైఫ్. కావలసిన వారితోటి ఆ లవింగ్ రిలేషన్షిప్ అనేది చాలా చాలా అవసరం. ఇట్ ఈస్ మోర్ నీడెడ్ ఇన్ ద చర్చ్ దాన్ ఇన్ ద ఫ్యామిలీస్. బయట మన కుటుంబాల్లో మన అన్నదమ్ములు అక్క చెల్లెలు చిన్నమ్మ పెద్దమ్మ పిల్లలు పెన్నాన్న పిల్లలు వాళ్ళ మధ్య మనకు కలిగేటువంటి విభేదాలు కట్టి కూడా సంఘంలో విభేదం లేకుండా ఉండటం అనేది చాలా 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 అవసరం. 2 వీక్స్ బ్యాక్ మనం దాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. అవి ఉంటే పోతే కుటుంబ రిలేషన్స్, దిస్ ఇస్ ద స్టాండర్డ్ రిలేషన్షిప్. ఎక్కడ వదిలేసిన వారు అక్కడికి వెళ్ళిన తర్వాత మనం కలిసి ఉండాలి. అక్కడికి వెళ్ళిన తోట కలిసి ఉండాలంటే ఇక్కడ కలిసి ఉండాలి. ఆ కలిసి ఉండేటువంటి తత్వం మన అందరి జీవితాలు కూడా కలిగి ఉండాలని మనం కోరుకుంటున్నాం. సో ఏ లవింగ్ రిలేషన్షిప్ విత్ ద ఇంపార్టెంట్ పీపుల్ ఇన్ ద లైఫ్, విల్లింగ్ టు టేక్ ఫస్ట్ స్టెప్. ఏంటది, దేవుని తెలుసుకోవాలనేది మొదటి మాట, రెండవది దేవునికి విధే దేవుని యొక్క పిలుపుని అందుకున్నాడు, మూడవది ఆల్టర్ కట్టుకున్నాడు, నాలుగవది ఒక పీస్ మేకర్గా నిలబడ్డాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడంట, శారీరకంగా ఆధ్యాత్మికంగా ఆయన బలవంతుని చేస్తాడు, గొప్పవాడిని చేస్తాడు. అబ్రహాం తూర్పు దేశంలో ఒక గొప్ప ధనవంతుడు, ఏ గ్రేట్ వారియర్ కదా. 318 మంది తీసుకెళ్ళి జనాలందరినీ చదరగొట్టి వచ్చేసాడు. 5 రాజులు పట్టించి వచ్చాడు 318 మందితో. మాటలు కాదు కదా, ఏ మైటీ వారియర్, రిచ్ మ్యాన్ ఇన్ ది ఈస్ట్. ఒక సమాధానం కొరకు తను తాను ఎంతగా తగ్గించుకున్నాడు. ఇంకా తగ్గింపు జీవితం చూస్తే హేతు కుమారుని దగ్గరికి వెళ్ళిన తర్వాత అంటాడు, ఏమంటాడు చూడండి, ఒకసారి నా భార్యను పాతి పెట్టుకుంటాక నాకు స్థలం ఇవ్వండియా, నీకు బలస్తానని చెప్పి తల వచ్చాడు. అయ్యా నువ్వు తల వచ్చి పెట్టి, ఆ మధ్య మహారాజు లాంటి వాడు నువ్వు, నువ్వు తల వచ్చకూడదు, నమస్కారం చేయకూడదు, నువ్వు ఆర్డర్ ఇస్తే చాలు మేము ఇచ్చేస్తాం, ఏది మంచిదో చూడు తీసుకోవాలి, ఒట్టినే వద్దు, నాకు ఒట్టినే వద్దు, ఊరికనే వద్దు, మంచి వెలేస్తా, నిండు వెలేచుకొనుకుంటాను అన్నాడు. అది అబ్రహాం యొక్క గొప్ప లక్షణం. మనం చూస్తే ఇన్ని మంచి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తిని 17వ 6వ దేవుడు అంటాడు, ఐ విల్ మేక్ యూ వెరీ ఫ్రూట్ఫుల్, ఐ విల్ మేక్ నేషన్స్ ఆఫ్ యూ అండ్ కింగ్స్ విల్ కమ్ ఫ్రమ్ యూ. నీలో నుండి అనేకమైన రాజులు వస్తున్నారు అంటాడు. ఈ రోజున చాలాసార్లు మనం జ్ఞాపకం చేసుకుంటాం, ఆల్ ద అరబిక్ కింగ్స్ అండ్ ఆల్ ద ఇస్రాయల్ కింగ్స్ ఎవరి సంతానం, ఇష్మాయేలు ఇస్సాకుల సంతానం, ఇష్మాయేలు ఇస్సాకుల సంతానం.
అందుకని అక్కడ వేచేసి మనలో చూపిస్తున్నాడు భక్తైన పావులు, ఇది లోకానికి సరమైనది, ఇస్సాకు పరలోక సంబంధి. అనేక మంది జనాంగాలు దిగొచ్చిన వాడు వాస్తవమే, కానీ శరీరంలో పుట్టినవాడు ఇష్మాయేలు, వాగ్దానం బట్టి పుట్టినవాడు ఇస్సాకు. ఇక్కడ వాగ్దానం ప్రారంభమవుతుంది. 17వ అధ్యాయం మనం చూస్తున్నాం. దేవుడు ఏం చేస్తున్నాడు? నీవు సున్నతి పొందుకో, నాతో నిబంధన చేసుకో, సున్నతి చేసుకుని నిబంధన చేసుకున్న తర్వాత పుట్టినటువంటి వాగ్దాన పుత్రుడు ఇస్సాకు అనేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. కనుక ఆశీర్వదించబడడానికి కావలసినటువంటి ఫలపరితమైన జీవితం కావలసిన స్టెప్స్ వరకు మనం చూసి అబ్రహాము జీవితంలో తిరిగి ఇంకొక రెండు చూసి మనం ముగ్గు చూసుకుందాం. తర్వాత ఆయన ఇచ్చినటువంటిది హాస్పిటాలిటీ. తెలియక అంటాడు కదా భక్తుడు, కొందరు తెలియక దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరి. ఎవరైనా అంటే అబ్రహాము, ఆ వెళుతున్న ముగ్గురు ఎవరో తెలియదు, ఎండగాలు వెళ్తున్నారు, పాప పిలుద్దాం, భోజనం పెడదాం, నీళ్ళు ఇద్దాం అని ఒక మంచి ఆలోచనతో వారిని పిలుచుకున్నాడు. కానీ ఆశీర్వాదం వచ్చేసింది. మీదటి కాలానికి నేను మరణం వచ్చినప్పుడు చాలా కంప్యూటర్ కుమారుడు ఉంటాడు, ఆ వాగ్దానం నెరవేర్పును మనం చూసాం సాకుని. కనుక తెలియకుండా ఆతిథ్యం ఇచ్చాడు. ఏమిటంట? హాస్పిటాలిటీ. దానివల్ల పొందిన ఆశీర్వాదం, దాని వెనకాల వస్తున్నటువంటి శ్రమను కూడా మనం చూస్తాం. ఏంటది 22వ అధ్యాయం మనం చూస్తాం. అబ్రహామా, నీ ఒక్కడైన కుమారుడి, మరే దేశాన్ని తీసుకెళ్ళి చూపించుకోవడంలో ఒకదాని మీద బలిగా అర్పించమన్నప్పుడు భార్య అనేటువంటి శారతో చెప్పలా, కుమారుడు అనేటువంటి ఇస్సాకుతో చెప్పలా, పనివారితో చెప్పలా, తీసుకువెళ్ళి ఆ కత్తి మీద పెట్టినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, అబ్రహామా నీ ఒక్కడైన కుమారుడు, నువ్వు ఇవ్వడానికి వెళుతీయలేదు కనుక ఇదిగో నేను నిన్ను ఆశీర్వదిస్తున్నా. కనుక ఆశీర్వాదం ఎప్పుడు, ఆశీర్వాదం ఎలా వస్తుందో ఒక్కసారి మళ్ళీ మనం చూస్తే చివరికి వచ్చేసినప్పుడు ఆయన జీవితాన్నట కాపాడుకున్నాడట. ఇది ఇప్పుడు వృద్ధులందరి జీవితానికి అవసరం. ఆ మతి మరకు రాకముందే, పరిస్థితులు చేయి జారిపోకముందే, యవన జీవితంలోంచి వృద్ధాప్య జీవితంలోకి వచ్చినటువంటి వృద్ధాప్య జీవితాన్ని కాపాడుకుని ఆ ఆత్మలు అలా తండ్రికి అప్పగించుకోవటం అనేది అందరి యొక్క జీవితానికి చాలా చాలా అవసరం. అది కాపాడుకోలేకపోతే ఏమవుతుందో తెలుసండి. ఎహెస్కెల్ గ్రంథాలు చూస్తాం. ఇవాళ లెసన్స్ అనుకుంటాయి కూడా. ఏం చేస్తాం? కాబు 99 సంవత్సరాలు జీవితంలో యథార్థంగా జీవించి ఒక్క పాపిగా ఒక్క పాప విషయంలో తప్పిపోయినప్పుడు కూడా 99 సంవత్సరాల నీతిమత్వ జీవితం అనేది ఎన్నడూ కూడా జ్ఞాపకం చేసుకున్నట్టు, ఎన్నడూ కూడా అంటే ఇన్ని సంవత్సరాలు భక్తిగా బ్రతికాం కదా, ఒక్కరోజే కదా, ఆ ఒక్కరోజు కూడా తప్పు చేసిన ఒప్పుకోనట్ట. కనుక ఒక్కరోజు కూడా తప్పు చేయకుండా ఉండాలి అంటే ఎంతగా జీవితాన్ని కాపాడుకుంటే అలా జీవించగలము అనేది చూస్తే అబ్రహామంట గాట్ ఇన్ ద గోల్డెన్ ఇయర్స్. గోల్డెన్ ఇయర్స్ అంటే ఆ చివరి దినాలు, వృద్ధాప్య దినాలని బహుగా కాపాడుకున్నాడట. ఆ బహుగా కాపాడుకునేటువంటి స్థితి మన అందరి జీవితాలకు అవసరం. అందుకని భక్తుడు అంటాడు, దో ఫెయిల్ ఇన్ ద ఎర్లీ డేస్ ఆఫ్ టు ఫుల్లీ ట్రస్ట్ ద లార్డ్. ఎక్కడంటాడు? 15వ అధ్యాయానికి వచ్చినప్పుడు అంటాడు కదా, ఏమని ఇకేముందిలే నాకు పిల్లలు అక్కడ పుడతారు, నమస్కోడని వెళ్ళేసరి కదా నాకు ఆస్తికత్త అన్నాడు. అంటే కొంచెం విశ్వాసాన్ని కోల్పోయాడు ఆయనప్పటికి కూడా. ఎర్లీ డేస్లో తన విశ్వాసం కొంచెం సడిలినప్పుడు కూడా గోల్డెన్ ఎయిర్స్లో తన విశ్వాసాన్ని బహుగా కాపాడుకున్నటువంటి దైవజనుడు అబ్రహాము అనేటువంటి మాట మనం చూస్తే ఇన్ని విషయాలు అతను కలిగి ఫలభర్తమైన జీవితం జీవించాడు. దేవుడు ఏమంటాడట? అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును. ఎందుకు వీళ్ళందరికీ దేవుడు అనంటే అబ్రహాము యొక్క విశ్వాసంలో ఇస్సాకు నడిచాడు, ఇస్సాకు యొక్క విశ్వాసంలో యాకోబు నడిచాడు. 3 తరాల వారు అబ్రహాము యొక్క విశ్వాసాన్ని మాదిరిగా కలిగి జీవించారు. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు మనకు చెప్పేది ఏంటంటే ఆయన విశ్వాసులకు తండ్రి. కనుక ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే 3 తరాలని శారీరకంగా చూస్తున్నాం కానీ ఆత్మ సంబంధంగా చూస్తే క్రైస్తవులు అందరికీ కూడా తండ్రి ఎవరు అంటే విశ్వాసులకు తండ్రి అనేటువంటి అబ్రహాము. ఆయన ఫలభూతమైనటువంటి జీవితాన్ని జీవించాడు. అవి టేస్ట్ తెలిసిపోతే అంట కదా. చదవని స్వార్త పాట చదవం ఒకసారి, ముళ్ళ చెట్లు ఆ పాట చదువు. మత్తయి సువార్త ఎంత అది 12వ అధ్యాయం చదవండి ఒకసారి. ఎరుగు ద్వారం ప్రవేశించుడి వెడల్పును
ఆదాని విషయాలమైనది. దాని ద్వారా ప్రవేశించే వారు అనేకులు. జీవనకు పో ద్వారము ఎరుకును సంకుచితమైనది, దానికి అనుగుణ వారు ఫలభరితమైనటువంటి జీవితాన్ని జీవించేవారు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. ఎనభై బ్రతకచ్చు, వందేళ్ళు బ్రతకచ్చు, ఆస్తులు వాస్తులు సంపాదించి మనవలకు కొని మనవలకు కొడవచ్చు, కానీ క్రీస్తునందు ఎంత ఫలభరితమైనటువంటి జీవితాన్ని మీరు జీవించారు ఓ వృద్ధులారా అని అంటే ఎంతమంది సమాధానం చెప్పగలరు? ఎంతమంది అయ్యా మాకు ఆస్తి వాస్తు లేకపోయినప్పుడు కూడా దేవుని కొరకు ఫలవంతమైనటువంటి జీవితాన్ని మేము జీవించాం, మా విశ్వాసం మా బిడ్డలకు వారి బిడ్డలకు వారి బిడ్డలకు అందించాం అని చెప్పగలిగిన వారు ఎంతమంది ఉన్నారు? కాబట్టి కొంచెం కిందకు వస్తే అట్ట చూడండి, ఈ అబద్ధ ప్రవక్తల గురించి మాట్లాడుతూ ముండ్ల పొదలు ద్రాక్ష పండ్లను పలేరు చెట్లను అంజూరు పండ్లను కొయ్యుదురు, అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములను ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు. ప్రతి వాడు కూడా ఫ్రూట్ ఇచ్చేటువంటి వాడు, అది జ్ఞాపకం ఇస్తున్నారు. ఐదర్ మేల్ ఆర్ ఫిమేల్, వృద్ధులైనప్పటికీ ఎవరైనప్పుడు కూడా ఆ టేస్ట్ ఏమొస్తుంది ఫ్రూట్ అని అంటే చెట్టు ఏదైతే పండదే వస్తుంది, చెట్టు ఏదైతే పండదే వస్తుంది. ఈ రోజున మనం ఈ గ్రాఫ్టింగ్ చూస్తున్నాం కదా, అంటుకట్టేస్తున్నారు. ఈ అంటుకట్టే విధానంలో ఓ కాయ ఇంకో కాయగా కూడా మారిపోతుంది, దాటేసి సగం దింటేసి సగం అయిపోతుంది. ఫలభరితమైన జీవితం జీవిస్తున్నప్పుడు కూడా ఎవరో ఒకరు ఏదో తీసుకొచ్చి అంటుకడతారు. మనం సాత్తాన్ని ప్రేరేపిస్తాడు, అది మంచిగా అంటుకట్టబడుతుంది. ఒరిజినల్ ఫ్రూట్ కూడా దాని టేస్ట్ ఇవ్వలేదు, ఒరిజినల్ క్రిస్టియానిటీ కూడా దాని ఫలాలు ఇవ్వలేదు. ఎందుకంటే ఏదో ఒక డాక్టర్ మీదో, ఏదో ఒక సిద్ధాంతం మీదో, ఏదో ఒక విధానం మీదో విశ్వాసాలు ఎదిగేటువంటి వ్యక్తికి ఆ ఫలం అంటగట్టబడుతుంది. కాబట్టి సంపూర్ణంగా ఫలించలేడు, ఫుల్ టేస్ట్ ఇవ్వలేడు. ఇది కూడా మనకు జ్ఞాపకం చేసుకోవాలి. ఒకప్పుడైతే అంజూరు చెట్టులాగానే ఉండేది, ముళ్ళ చెట్టులాగానే ఉండేది. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగిన తర్వాత అంజూరు చెట్టు తీసుకొచ్చి ముళ్ళ చెట్టు కూడా గ్రాఫ్ చేస్తాడు. అంజూరు చెట్టుకి ముళ్ళు వస్తాయి, ముళ్ళ చెట్టు కాయలు వస్తాయి. అవసరం కాదంటారా? చూడండి దీనిలోకి వెళ్ళి వాడు ఎన్ని చెట్లు ఎన్ని రకాలకు గ్రాఫ్ చేస్తున్నాడో చూడండి ఒకసారి. అంటే ఒరిజినాలిటీని తీసేస్తున్నాడు అక్కడ. ఈ రోజున చర్చ్ క్రైస్తవ్యంలో జరుగుతున్నటువంటి సాతాను యొక్క ప్రక్రియ అదే. మన విశ్వాసం ఫలభరితమైన జీవితం జీవిస్తున్నాం అనుకుంటున్నాం, కానీ అపవాది దానిని పాడు చేస్తున్నటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు వృద్ధుల కొరకు ఎంతో సహాయపడవలసిన అవసరం ఉన్నది, వారిని గౌరవంగా చూడాల్సిన అవసరం ఉంది. దానిని ఫిలిప్పీలకు రాస్తున్నటువంటి పౌలు యొక్క మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అంటాడు, వృద్ధులను యేసుక్రీస్తు కొరకు ఖైదీ అయినటువంటి నేను నా కుమారుడు ఒనేసిము కొరకు నేను బ్రతిమలాడుకుంటున్నాను అంట. బ్రతిమలాడాల్సిన అవసరం లేదు నాకు. ఐ కెన్ ఆర్డర్ యూ ఫైల్ మై డూ ఇట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఫర్ మై సేక్ టు ఫైల్ ఒనేసిమస్ అని అంటే ఆయన తప్పనిసరిగా చేయాలి. ఎందుకంటే విశ్వాసం నేర్చుకున్నాడు, ప్రార్థన నేర్చుకున్నాడు, దేవుణ్ణి తెలుసుకున్నాడు. పౌలు గారి ద్వారా ఇన్ని మేలులు పొందినటువంటి వ్యక్తి ఆయన చెప్పగానే చేయాలి, కానీ వాళ్ళు చెప్పట్లా. వృద్ధుడైనటువంటి నేను, క్రీస్తు ఖైదీనైనటువంటి నేను, నా కుమారుడు ఒరేసింపురు నేను బ్రతిలాడుకుంటున్నానయ్యా, ఆయన మీ ఇంటి చేర్చుకో. కనుక వృద్ధుని యొక్క మాట గౌరవించినటువంటి ఫిలోమాని ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. వృద్ధుని యొక్క మాటను గౌరవించినట్టు ఫిలోమాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కానీ వృద్ధులైన వారి యొక్క మాటలు ఎలాంటి వృద్ధులైన మాటలు? లోకానుసారంగా వృద్ధులైనటువంటి మాటలు ఒక ప్రక్కన పెడితే, ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో వృద్ధులైనటువంటి వారి యొక్క మాటలు మనం గౌరవించి వాటిని నెరవేర్చినప్పుడు అది మన తరాలకు తరాలకు ఫలభరితమైనటువంటి స్థితిని తీసుకొస్తుంది. అలాగే మనం అందరం ఎదిగి భావి తరాలకు మంచి ఫలాలు ఇచ్చేటువంటి వారిగా ఫలభరితమైన విశ్వాస జీవిత యాత్రను మనం ముగించుకుని మన బిడ్డలు క్రీస్తులను ఫలించేటువంటి కృప కలిగిన వరకు ఉన్నట్లుగా దేవుని యొక్క సహాయం మన అందరికి దయచేయబడును గాక. ఆమేన్. ఇప్పుడు తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును మహిమ కలుగును గాక. పరలోక భూలోకముల సృష్టికర్త అయిను సర్వశక్తి గల తండ్రి అయిన దేవుణ్ణి నమ్ముచున్నా. ఆయన ద్వితీయ కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నా.
ఈయన పరిశుద్ధాత్మ వలన కన్య అయిన మరియ గర్భమును ధరింపబడి ఆమె పుట్టారు. పొంతు పిలాతు కాలమందు బాధపడి సిలువేయబడి చనిపోయి బాధ పెట్టబడి అదృశ్య లోకములోనికి దిగింది. మూడో దినమున చనిపోయిన వారిలోని తిరిగి లేచి పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడిచేతి వైపున కూర్చుండి ఉన్నాడు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చకుండా ఆయన వచ్చాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘము, పరిశుద్ధుల సహవాసము, పాప క్షమాపణను, శరీర పునరుద్ధానం, నిత్య జీవము నమ్ముచున్నాను. దయచేసి కూర్చున్నాను. వచ్చే ఆదివారం దేవుని సన్నిధిలో జరిగే ఆరాధన వివరాలు, పరిశుద్ధ సంభక్త ఆరాధన, ఇంగ్లీష్ ఆరాధన ఉదయం 7 గంటలకు, అలాగే తెలుగు ఆరాధన కూడా పరిశుద్ధ సంభక్త ఆరాధన ఉదయం 8:30 గంటలకు. ఆఫర్టర్ పర్టికులర్ శబ్ద లాస్ట్ సండే గన్న గడిచిన వారి దేవుడు కార్మికుల వివరాలు, ఇంగ్లీష్ ఆరాధనలు, జనరల్ ఆఫరింగ్ 1,120, 1,120, తెలుగు ఆరాధనలో సామాన్య కానుకలు 17,750, కృతజ్ఞత కానుకలు 27,250. థ్యాంక్ ఆఫరింగ్ పార్టిక్యులర్స్ మిస్టర్ చింతల సంపత్ కుమార్ గారు వారి యొక్క కుటుంబం 7,000 రూపాయలు, రెవరెండ్ జాషువా కుమార్ తల్లి గారు 5,000 రూపాయలు, డాక్టర్ జి ప్రమిల కుమారి గారు వారి కుటుంబం 3,000 రూపాయలు, ఎల్ దివ్యశ్రీ డాక్టర్ ఎల్ ఈశ్వరరావు గారు 2,000 రూపాయలు, మిస్టర్ అన్నవర బాబురావు గారు వారి కుటుంబం 2,000 రూపాయలు, మిస్టర్ మరికంటి ఆకాష్ చక్కబడి ఫ్యామిలీ 1,500, ఇన్ మెమరీ ఆఫ్ మిస్సెస్ శ్యామలాదేవి గారు, మిస్టర్ ఎల్ఎం సుధీర్ బాబు గారు 1,500 రూపాయలు, నేమ్లెస్ కవర్ 1,500 రూపాయలు, నేమ్లెస్ కవర్ 1,000 రూపాయలు. ఈ వారంలో వారు జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకునే వారి కొరకు ప్రార్థన చేద్దాం. 27 తారీఖున ఎం సుహారాణి, డాక్టర్ ఎం జోసఫ్ గారు, టి విజయ్ కుమార్, మ్యాచ్యూర్ సనాఫ్ జాకబ్ జయకుమార్ గారు, కే మృదుల డాక్టర్ కేవి ప్రసాదరావు గారు, ఏ సుధాష శక్ సనాఫ్ బంధ కుమార్ గారు, ఏ మంచిరామ్ డాక్టర్ ఏ లక్ష్మణరావు గారు, 29వ తారీఖున జి విక్టర్పాల్ సనాబ్జీ, వీర రాఘవులు గారు, దోమా వేలంగిణి గారు, వైభవటి కమలాకర్ గారు, 30వ తారీఖున మిస్సెస్ జి సుకున్న డాక్టర్ జి చలపతిరావు గారు, 1వ తారీఖున వి దీప హరిత కేర బిపి ఆనందరాజు గారు, 2వ తారీఖున అక్టోబర్ 2వ తారీఖున యుజిఎస్ రత్న కుమారి గారు, వైభవసి సంపత్ కుమారి గారు, జి ఆశా, వి ప్రశాంత్, ఎస్ శిల్ప, డాక్టర్ ఆఫ్ ఎస్ సాల్మన్ ఆనంద్ కుమార్ గారు, జి జెసి డాక్టర్ జిఎస్ఎస్ ప్రసాద్ గారు, 3వ తారీఖున ఉదయ్ భాస్కర్ సనాఫ్ కే జయప్రకాష్ గారు, పి జోత్స్న లత వైభవ్ పి విజయ్ కుమార్ గారు, వీరు వారి వారి జన్మదినాలు జ్ఞాపకం చేసుకుంటున్నారు. వారి కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. ముందుగా ఈ వారం వృద్ధుల ఆదివారం సందర్భంగా వృద్ధులైన మీ అందరికీ, అంటే మీరు ఉన్నటువంటి వృద్ధులైన వారందరికీ కూడా నా అభినందనలు, మా యొక్క ప్రార్థనలు తెలియజేస్తున్నాం. అలాగే సిఎస్ఐ ఫార్మేషన్ డే జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రతి సిఎస్ఐ చర్చ్ మెంబర్కి కూడా, అంటే మన చర్చిలోనే కాదు ఏ చర్చిలోనే కూడా, టు ఆల్ ద చర్చ్ మెంబర్స్ ఆఫ్ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా, మరి అందరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం 74వ ఫార్మేషన్ డే సందర్భంగా. కనుక మనందరికీ కూడా వన్స్ అగైన్ హ్యాపీ సిఎస్ఐ ఫార్మేషన్ డే. మీ అందరు కూడా శుభములు. ప్రార్థన చేద్దాం. మరి ఆరాధన అనంతరం మరి ఆల్ పర్సన్ రిక్వెస్టెడ్ టు స్టే బ్యాక్ ఫర్ ఫ్యూ మినిట్స్ టు రిసీవ్ దేర్ ఫెలిసిటేషన్. ద పారిష్ కమిటీ కౌన్సిల్ మెంబర్స్ ఆర్ రెడీ టు ఫెలిసిటేట్ యూ ఆన్ ద ఈవ్ ఆఫ్ దిస్ సీనియర్ సిటిజన్ సండే. దయచేసి అందరూ కూడా జ్ఞాపకం చేసుకుని, మీరందరూ కూడా ఆ వృద్ధులైన వారందరూ కూడా లాస్ట్ ఇయర్ ఎవరెవరైతే రిసీవ్ చేసుకున్నారో, అలాగే ఎవరైతే ఈ సంవత్సరం కొత్తగా మన ఏజ్ లిమిట్ దాటి
వచ్చారో వారందరూ కూడా ఆహ్వానిస్తున్నాం. కొత్తగా వచ్చినారంటే మీ పేర్లు దయచేసి ట్రెజర్ గారికి తెలియజేయండి, వారి దగ్గర మీ యొక్క పిల్లలు స్టేషన్ తీసుకోవాల్సిన మేము మనం చేసుకుంటున్నాం. ప్రార్థన. మహోన్నతుడా, మా ప్రియపరులకు తండ్రి పరిశుద్ధురాలి, వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించిన ఈ దినం బట్టి వందనములు. వృద్ధులాది వారి కొరకు వందనాలు. వృద్ధాత్మను ప్రతి ఒక్కరు దీవించండి. వృద్ధాప్యం ఎంత బలహీనమైనది జ్ఞాపకం చేసుకునేవా తండ్రి. అలాంటి దుస్థితి కలగకుండగా నీ ఆధారంతో నీ బిడ్డలు మీరు నిపాలను వేడుకుంటున్నాం. అలాగే ఈ వారంలో వారి వారి జరుగుతున్నాను జ్ఞాపకం చేసుకునే ప్రతి బిడ్డను బడుగులు మీకు వందనాలు. సంపూర్ణ నీ సన్ని దేవులు ఆత్మీయులు కృపాక్షలు వారికి వారి కుటుంబాలకు దయచేసి నూతన సంవత్సరం నూతన ఆత్మ నూతన బలంతో నింపి నూతనమైన కార్యములు వారి జీవితంలో అభివృద్ధి సంపన్నమైనగా దేవుని కర్మస్థితిలో కొనసాగుట కాల శక్తిని మీరు అనుగ్రహించేయని వేడుకుంటున్నాం. ఇలాంటి అనేక వేగట్లు మరల దయచేయండి. కొనసాగి శాశ్వతలు మరిన్ని దీవులతో నీ బిడ్డలు వద్దనట్లుగా ఈ వారంలో వారి వారి జరుగుతున్నాను జ్ఞాపకం చేస్తున్న వారు అందరినీ దీవించమని ఏసునామ వేడుకుంటున్నాం పరమ తండ్రి. మనందరము లేచి నిలిచి ఉండి ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 442వ కీర్తన జీవితాంతము వరకు సేవ సరిపోదనంత అనే కీర్తన పాడుతూ ఉండగా మన కానుకలు దేవునికి సమర్పించుదాం. Thank you.
పరిశుద్ధపరచబడునుగాక నీ రాజ్యం వచ్చునుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేర్చునట్లు భూమి మీద నెరవేరునుగాక మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయు. మా యెడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టి నుండి తప్పించము. ఎందుకనగా రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవి అయినవి. ఆమెన్. ఓ ప్రభువా, నీ కృప మాకు కనపరచుము. ఓ ప్రభువా, మా పరిపాలకులు నడిపింపుము. నీ సేవకులకు నీతిని ధరింపచేయుము.
ఓ ప్రభువా నీ జనులను రక్షించుము. ఓ ప్రభువా మా కాలమందు సమాధానం దయచేయుము. ఓ దేవా మా హృదయములను పవిత్రపరచుము. ఈ దినమున కొరకైన సంగ్రహ ప్రార్థన నిబంధనమైన దేవా, ఉదయకాలమందు స్థిరమైన నీ ప్రేమను, రాత్రికాలమందు నీ విశ్వాస్యతను వెల్లడి చేయవాడు, దేవుని నివాసం యొద్ద నాటబడిన వారముగా మా హృదయములను శుద్ధీకరించి నీతిమంతులముగా జీవింపజేసి నిత్య జీవమునకు నడిపించు, ఇరుకు మార్గములో మమ్ము నడిపించమని స్తుతి గీతములతోనూ ఉల్లసించు వారముగాను, ఖర్జూర వృక్షం వలె ఎదుగువారముగాను సహోదరులకును పొరుగువారికిని అనుభవజ్ఞులుగా ఫలభరితమైన జీవితాన్ని కలిగి ఉండినట్లుగా మా వృద్ధాప్యమును ఆశీర్వదించమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ నిత్యము జీవించి పరిపాలించుచునుండెడి నీ కుమారుడైన క్రీస్తు ద్వారా ప్రార్థించుచున్నాము, ఆమెన్. ప్రార్థించడము సమాధానం కొరకైన సంగ్రహ ప్రార్థన. సమాధానకర్తవును ఐక్యమత్య ప్రియుడువైన ఓ దేవ, నిన్ను ఎరుగుటయే మాకు నిత్య జీవం, నిన్ను సేవించుటయే పూర్ణ స్వాతంత్ర్యం. నిజముగా నీ శరణజొచ్చున్న వినయ సేవకులమైన మేము ఏ విరోధుల బలమునకు భయపడుకుంటున్నట్లు మా శత్రువుల ప్రయత్నములన్నిటి నుండి మమ్మను తప్పించి యేసుక్రీస్తు బలము వల్ల కాపాడండి, ఆమెన్. కృపకు కొరకైన ప్రార్థన. ఓ ప్రభువా, మా పరలోకపు తండ్రి, ఈ దినారంభం వరకు మమ్ము క్షేమముగా తెచ్చిన సర్వశక్తి గల నీతుడు వగుదేవ, నేడు నీ మహాశక్తి చేత మమ్మను కాపాడి మేము ఏ పాపములో పడకుండాను, ఏ విధమైన ఉపద్రవంలో చిక్కుకొనకుండాను నీ దృష్టికి యుక్తమైనది ఎల్లప్పుడూ చేయులాగున. మా పనులను నీ పరిపాలన చేత జరగబడినట్లు మా ప్రభు అని యేసుక్రీస్తు ద్వారా దయచేయుము, ఆమెన్. మహోన్నతుడైన మా దేవ, ఈ యొక్క ఆదివారపు యొక్క విశేషతను బట్టి మీకు వందనములు. దక్షిణ సంఘ స్థాపన దినాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము. నాయన 1947 ప్రారంభించబడినటువంటి సెప్టెంబర్ 2 ప్రారంభించబడినటువంటి 4 రాష్ట్రాల ఐక్య సంఘం దక్షిణ భారతదేశ సంఘంగా చూస్తున్నాం. ఈ 74-75 సంవత్సరాలుగా దాన్ని కాపాడుచు వచ్చినందుకు వందనాలు. దాని ముందు మా మంచి మంచి గురించి చేసినటువంటి సిఎంఎస్ మిషనరీని జ్ఞాపకం చేసుకుంటాం. వారు స్థాపించిన సంఘాలు, వారు కట్టినటువంటి దేవాలయాలు, వారు కట్టినటువంటి స్కూల్స్, వాటన్నిటిని మేము జ్ఞాపకం చేసుకున్నప్పుడు 200 సంవత్సరాల నుండి సంఘం జీవించున్నదని మేము జ్ఞాపకం చేసుకుంటాం. అలాగే ప్రభావ ఒక సంస్థ అనేది ఉన్నప్పుడు అనేక మంది వస్తారు, అనేక మంది వెళ్ళిపోతారు. సంస్థ అనేది స్థిరంగా ఉంటుంది కనుక ప్రభా, మేము అందరూ కూడా ఆ సంస్థలో పాలి భాగస్థలమే నేను ఆరాధించినట్టు గొప్ప భాగ్యం మా కొరకు దయచేశారు కనుక మీకు వందనాలు. మా విశ్వాస జీవిత యాత్ర బట్టి వందనాలు. నాన్న మీరు కోరుకున్న రీతిలోనే మేమందరం ఏకమై ఉండవాలని మీరు కోరుకున్నారు కనుక ఏకమై ఉండేటువంటి మనస్తత్వాన్ని మేము కలిగి ఉన్నట్లుగా సహాయం దయచేయండి. నీ సన్నిధులు నీ న్యాయపేట మీద నిలబడినప్పుడు బలానమ్మకమైన మంచి దాసులాన్ని మీ చేత పిలువబడి వారిని మేము ఉండటానికి సహాయం దయచేయండి. నాయన ఇరుకు మార్గం నడవగలిగినటువంటి ఓపికను దయచేయండి. మా యొక్క విశ్వాసాన్ని చివరి దినాల వరకు కాపాడుకుని ఫలభరితమైనటువంటి విశ్వాస జీవితం జీవించడానికి సహాయం దయచేయండి. వృద్ధాప్య మందు చివరి దినాలలో ప్రభా 92 చివరి వచనాలను జ్ఞాపకం చేసుకుంటాం. దేవుడు నీతి మంత్రుడిని సాక్షిమించడానికి మా వృద్ధాప్యాలు ఉండినట్లుగా సహాయం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే నాయన మా ఆల్సెన్స్లో ఉన్నటువంటి వృద్ధులందరిని బట్టి వందనాలు. 96 చర్చ్ ప్రారంభించబడినప్పుడు ఉన్నటువంటి వారిని బట్టి వందనాలు. గతించిన వారిని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. వారిలో ముఖ్యంగా శేఖర్ గారిని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం, జాన్ సూర్యోదయ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం, హెన్రీ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం, అలాగే ప్రభువా చంద్రశేఖర్ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒకవేళ మేము ఇంకెవరినైనా మర్చిపోయినట్లయితే వారందరిని బట్టి కూడా మీకు వందనాలు. అలాగే ప్రస్తుత కాలంలో వృద్ధాప్యం నుండి సంఘ బాధ్యతలు కొనసాగించిన బిడ్డలందరిని బట్టి కూడా వందనాలు. సంఘ విశ్వాసాన్ని కొనసాగించిన బిడ్డలందరిని బట్టి వందనాలు. అందరినీ వారి కుటుంబాలను దీవించి ఆశీర్వించి సంఘం ఇంకను దినదినాభివృద్ధి చెందుటకు సహాయం చేయండి. ఎక్కడ సంఘం
వైబ్రేట్ అవుతుందో, అక్కడ శోధన కలుగుతుందనేది నీ స్వార్థలో మేము జ్ఞాపకం చేసుకున్నాం నాయన, నీ వాక్యాలు మేము జ్ఞాపకం చేసుకున్నాం. కనుక తండ్రి, సాతానుడు వద్దనేటువంటి సంఘం మీద కన్ను వేస్తాడు, విభజించడానికి చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. కనుక ప్రభు అలాంటి సాతాను యొక్క క్రియ సంఘంలో జరగకుండా మీరు కాపాడండి. మీ దీవెన మా అందరి కొరకు దయచేయండి, ఎందుకంటే వి ఆర్ ఆల్ అకౌంటబుల్ టు యూ లార్డ్. మీకు లెక్క చెప్పుకోవాల్సిన స్టూవర్డ్స్ మేము ఉన్నాం. కనుక నేను నా సంఘము ప్రత్యేకంగా మీరు దీవించి ఆశీర్వించి అందుకు అనుగుణంగా మమ్మల్ని మా బాధ్యతలు నడిపించి మీరే బహిమ పొందమని, మరొకసారి కరోనా బాధ్య పడకుండా మా సంఘాన్ని తప్పించినటువంటి దేవానికి వందనాలు. మా బిడ్డలందరూ కూడా మీకు అప్పగిస్తున్నాం, మా కుటుంబాలన్నింటినీ మీకు అప్పగిస్తున్నాం. కరోనా వైరస్ బారిన పడకుండా కాపాడండి, దానికి ఉధృత దేశంలోనూ రాష్ట్రంలోనూ ప్రపంచంలోనూ తగ్గించండి, దాని ఉధృత మా ప్రాంతంలో తగ్గించండి. మరి ముఖ్యం మా సంఘాల మధ్యగా అది సంచరించుకుండగా మీరే మమ్మల్ని అందరినీ నోహు వాడలో నోహు కుటుంబాన్ని భద్రపరచినట్లుగా మమ్మల్ని అందరూ భద్రపరచుకుని నడిపించి మహిమ పొందమని ఈ దిన దీవులకు మమ్మల్ని అప్పగిస్తూ వృద్ధులైన వారి కొరకు మరొకసారి ప్రార్థిస్తూ దక్షిణ సంఘమాంతని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ మోడరేటర్, డిప్యూటీ మోడరేటర్, సెనాట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ, అలాగే అక్కడ ట్రెజరర్స్, సెక్రటరీలు, అలాగే ఆల్ ద డయసిస్, ఆల్ ద బిషప్స్, అలాగే ఇక్కడ ఉన్నటువంటి దక్షిణ కృష్ణగోడ అధ్యక్షుడు బిషప్, సెక్రటరీ, ట్రెజరర్లు, నానా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరూ కూడా మీరు దీవించండి. మా తోటి గురువులైన వారు ఏదైనా ఎక్కడెక్కడ ఆరాధన చేస్తున్నారు వారందరూ కూడా మీరు దీవించి అన్ని సంఘాల్లో ఉన్న విశ్వాసాలు అందరినీ కూడా మీరు బలపరచమని ఏసునామను వేడుకొచ్చున్నాం పరమ తండ్రి. సర్వశక్తి గల దేవా, ఈ సమయం అందరూ మేము ఏకమనిస్తూ నిన్ను గురించి మా సామాన్య ప్రార్థన చేయడం మా కృప దయచేసినావు గనుకను, ఇద్దరు ముగ్గురు నా పేరును కూడినప్పుడు వారి విన్నపుల ప్రకారం దయతే మాట ఇచ్చినావు గనుకను, ఓ ప్రభు నీ సేవకులమైన మా కోరికను వినపమును మాకు తగినట్లు ఇప్పుడు నెరవేర్చి ఇహమందుని సత్యం తెలుసు జ్ఞానమును పరమందు నిత్యమును మాకు దయచేయము. మన ప్రభు యేసు క్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకందరికీ తోడై ఉండునుగాక. కొద్ది నిమిషాలు వృద్ధులైన వారు వేచి ఉండాలని కనుక మనం అందరం నిలవబడి 380 కీర్తన మొదటి చివరి వచనాలు పాడుకుందాం. ఇక్కడే కూర్చుందాం, బయటకు వెళ్ళొద్దు, ఇక్కడే ప్రోగ్రాం కంటిన్యూ చేసుకుందాం.